आयसमंता भले उन्नो తెలుసా ఇవాల ఆ విషయం నాకు తెలుసు అసలు నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు నీకు తెలుసుగా నాకు తెలుసా వాట్ అదే నువ్వు అందంగా ఉంటావని యు స్టూపిడ్ పేరు మార్చుకున్నావా ఇడియట్ వావ్ అది నాకు ఇష్టమైన సినిమా ఏయ్ అసలు 2 ఇయర్స్ నుంచి నువ్వు నా వెంట పడి చంపుతున్నావు నీకేం కావాలి నువ్వే కావాలి నువ్వు నాతో ఎయిర్‌పోర్ట్ కి రావాలి అంతే నేను ఎయిర్‌పోర్ట్ కి వెళ్తున్నానని నీకెలా తెలుసు నువ్వు ఎందుకు వెళ్తున్నావో ఎవరి కోసం వెళ్తున్నావో నాకు తెలుసు గెట్ లాస్ట్ ఇదే లాస్ట్ ఒక్కసారి బైక్ ఎక్కవా స్టాప్ ఇట్ ఆ వాట్ హ్యాపెండ్ సమంతా సీట్ సరిపోలేదా షట్ అప్ నాకు తెలుసురా మీ అబ్బాయిలందరూ ఇంతే బైక్ ఎక్కించుకోవడం బ్రేక్ లేయడం అడ్వాంటేజ్ తీసుకోవడం అమ్మాయిల్ని ఎప్పుడెప్పుడు టచ్ చేద్దామా అని అల్లాడిపోతుంటారు యు గైస్ ఆర్ సిక్ అబచ్చా అయితే నువ్వు నడుపు చూద్దాం ఏ నాకు డ్రైవ్ చేయడం రాదనుకుంటున్నావా స్టాప్ నేను డ్రైవ్ చేస్తాను టచ్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటావు నువ్వు డ్రైవ్ చేస్తాను నాతో టచ్ చేయించుకుని అడ్వాంటేజ్ తీసుకుంటావు రెండు అడ్వాంటేజ్లు లీకేనా హా వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ స్పీడ్ బ్రేకర్ల ఎఫెక్ట్ కూడా అబ్బాయిలు డిఫెక్ట్లా చూపిస్తున్నారు చూడు ప్రాబ్లం మీ ట్రెండ్ లో లేదు మీ మైండ్ లో ఉంది మా పవిత్రమైన లవ్ని కూడా లస్ట్లా చూస్తున్నారు మీది లవ్వా మిమ్మల్ని ముట్టుకొనిస్తే ముద్దంటారు పట్టుకొనిస్తే పద అంటారు లస్ట్ కి లవ్ అని కలరింగ్ ఇస్తారు మీ అబ్బాయిలు ఆహా ఒకసారి 70s కి వెళ్ళు బ్లాక్ అండ్ వైట్ లో మీ లస్ట్ ని చూపులతోనే స్టార్ట్ చేస్తారా 80s లో ఈస్ట్మన్ కలర్ లోకి రా ఓకే 80s లో మెల్లగా టచ్ల దాకా వచ్చారు ఇక 90s కి రా అటు చూడు 90s లో ముద్దులతోనే మొదలు పెట్టేశారు ఈ నేనేలా పెట్టేస్తున్నాడు హలో మాస్టారు 90s లో కలర్ లోకి వచ్చారు కిస్సులతో మీ అసలు కలర్ ఏంటో చూపించారు ఇంకా 2000 లోకి వస్తే స్టాప్ ఇట్ మా అబ్బాయిల లస్ట్ తప్పితే ప్యూర్ లవ్ ఏలేదా అంతెందుకు మన కౌంటీలో ఉన్నాడు కదా అభిగాడు వాడి లస్ట్ స్టోరీ ఏంటో నీకు తెలీదా అది లస్ట్ స్టోరీ కాదు లవ్ స్టోరీ చూడు మిస్టర్ యూతేడి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు టేక్ దిస్ సార్ ఎంట్రా సార్ కాల్ మీ యాజ్ యూత్ ఏ నీ ఏజ్ ఎంత జస్ట్ 20 టెల్ మీ మై ఏజ్ కమ్ ఆన్ గెస్ డూడ్ సుమారుగా 60-65 అరే శ్రీధర్ ఫ్రమ్ బీదర్ కొట్టానంటే అమ్మా నాన్న గుర్తొస్తారు జస్ట్ 25 వేర్ ఇస్ బర్త్డే బాయ్ డోర్ ఓపెన్ చేయడానికి వీలేదు ఏ ఎవరైనా బర్త్డే రోజున కేక్ ని కట్ చేస్తారు మీరేంటి ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నారు అంకుల్ అంకులా ఏయ్ యాక్చువల్ గా నువ్వు మా నాన్న వయసుతో ఫ్రెండ్షిప్ చేయాలి మనవడు వయసుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కొట్టు లేచిపోయి వద్దులే ఆల్రెడీ లేచిపోయింది మీకు ఆ ట్రబుల్ అక్కర్లేదు ముందు వాడిని లేపండి వాడిని లేపడానికి వీల్లేదు ఏ డ్యూడ్ అదొక పెద్ద స్టోరీ డ్యూడ్ ఓ స్టోరీయా అయితే మాటల్లో వద్దు మాంటేజ్ లో చెప్పుకుందాం లేకపోతే కేక్ కరిగిపోద్ది ఆంటీ ఓకే 1995 లో 1995 నో ఏంటి నా కొడుకుని ఫస్ట్ నేనే టచ్ చేయాలి మై సన్ ఫస్ట్ ఎత్తుకునే దగ్గర నుంచి తర్వాత పాకించడం అదే పాలు పట్టడం అండ్ ది ఏజ్ ఆఫ్ 13 జస్ట్ వెయిట్ అప్పుడు నేను జస్ట్ టీనేజ్ క్రాచ్ చేశాను ఒక రోజు వాళ్ళ నాన్న సిగరెట్ తాగుతుంటే చెప్పు నాన్న నాన్న అన్నీ ఫస్ట్ ఇచ్చావు మరి సిగరెట్ ఇవ్వవా తీసుకో Smoking is injurious to health now. Now, నాకు అర్థమైంది మందు కావాలని అడిగాడు అంతే కదా Dude, నీకెలా తెలిసింది అరే ఇలాంటి విషయాలు మాలాంటి యూత్ నిన్ను కాదే మాలాంటి యూత్ కాకపోతే ఇంకెవరో తెలుస్తుంది Yes, you are right. నాన్న ఫస్ట్ డ్రింక్ తీసుకో నాన్న అబ్బా మంట అస్సలు బాలేదు నువ్వు కూడా మాని నాన్న అందుకే ఇవ్వలేదు ఓ వాట్ ఏ స్ట్రేంజ్ ప్రతి సీన్ లో నేను ఉన్నట్టే చెప్తున్నాను ఇప్పుడు ఇచ్చాడు అసలు షాక్ ఓ షాకులు కూడా ఉన్నాయా? వీడి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ పిచ్చి ఎంత దాకా వచ్చిందంటే ఏది పడితే అది వాడి నాన్న అడగడం మొదలుపెట్టాడు. నాన్న ఒకసారి పక్కకి రావా? చెప్పు నాన్న. ఎందుకురా సిగ్గుపడతావు చెప్పు. ఈయన ఎందుకు పక్కకి పిలుస్తున్నాడబ్బా? ఫస్ట్ కిస్ ఎలా ఉంటుంది నాన్న? అరే నీకు ఇప్పుడు 16 18 రాగానే చెప్తాను. ఓకే ఓ అదే సంగతి. కాంపిటీషన్ ఇప్పుడు ముద్దు పెట్టేస్తారండి. పెట్టండి రికార్డులో పడి ఉంటది. రైట్ నాన్న. ఎప్పుడు ఫస్ట్ ఫేసెస్ నువ్వే చెప్తావు కదా నాన్న. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై బాయ్. థాంక్స్ నాన్న. టాడా. అభి ఇక నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం తప్ప ఇక నీకు నాకు మధ్య ఫస్ట్ థింగ్స్ ఏముండవురా. ఇది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు 2 years పట్టింది. ఫస్ట్ కిస్ అడిగితే అది నువ్వు ఇచ్చేది కానీ ఇస్తే తీసుకునేది కాదు. నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి మై బాయ్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ ద రైట్ టు చూస్ యువర్ గర్ల్ ఫ్రెండ్. సర్చ్ యువర్ సోల్మేట్. Fall in love. Have fun. Have fun my boy. जीना या मरना इक नी तो जाना पाइना या तो पाइना ने टैटू करना किस मी और किल मी हैप्पी गाने ओके अंटुना हो हग मी और हिट मी यस अंटुना नो अंटुना निन्ने बोलो अब ना रीना मैं करीना नी बन के राना लोना लो लोना नी पड़ी पोतुना सोना पुकली ताकि तड़ी मैना कैडबरी पेडबुल्ली कोंचम टेस्ट चैना लवली गल्ला पंता कल्पी नी तो लंचे चैना रीना मकरीना नीवेना केराना लोना लव लोना नी पड़िपोतुन्ना रे मापड़ा में दोकिंदा గుండెల్లోకి చెరినావే అంతలోనే అందకొండ జారిపోకే ఉన్నట్టుండి నాపై రంగు చల్లినావే మత్తుల్లోన నన్నే ముంచి పారిపోకే ఓ బాబా అంత చిన్న చూపా చిక్కావే నాకే చిరు చేపా నాతో పంతాలేలా రావా నాకే సొంతం నీవు కావా తిట్టేస్తున్నా నెట్టేస్తున్నా నిన్నే వదిలేస్తానా రీనా మకరీనా నీ వెనకే రానా లోనా లవ్ లోనా నీ పడిపోతున్నా జీనా యా మర్నా ఇక నీతో జానా పైనా ఎట పైనా నే టాటూ కానా ఎంతసేపు వెచ్చుండాలి నిన్ను చేరి ముద్దెమ్మంటే ఒప్పుకోవే పిసినారి ఏదో వక్తి వాదిస్తావే ప్రతిసారి సింగిల్ గాయం సాధిస్తావే పిల్ల పోరి ఓ సారీ చెయ్యి పట్టుకోవా లైఫ్ అంతా జంటే కత్తుకోవా నువ్వే మన్నా గాని వింటా నాతో నువ్వే ఉండాలంట సింగులతో లాభం వెంటంటున్నా రీనా మకరీనా నీ వెనకేనా నా లోనా లవ్ లోనా నీ పడిపోతున్నా ఇస్ మీ ఆర్ కిల్ మీ హ్యాపీగానే ఓకే అంటున్నా హో హగ్ మీ ఆర్ హిట్ మీ yes antuna no antuna ninne polo avna reena makarina nivana kerana lona lo lona ne padipotunna rexona pukalli taki tadi maina cadbury pedabulli koncham taste chaina I am impressed nu tappakunda na pelli kochi dance cheyali रे 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 अभी ఏంట్రా హడావిడి అమ్మ సూపర్ ఉందరా కత్తిలాగా 3.5 రేటింగ్ అవునా నువ్వేంట్రా ఇంత ఎగ్జైటింగ్ గా ఉన్నావ్ రే అయినా అమ్మ ఎవరేజ్ రా నీకు ఎవరేజ్ అవును సూపర్ రేట్ తన్ని ఇలా వెంటపడితే పడదరా ఓన్లీ ఆన్లైన్ లోనే పడుద్ది ఆన్లైనా మరి ఐడి ప్లీజ్ ఒకసారి యాక్సెప్ట్ చేయవా నెవర్ హూ ద హెల్ ఆర్ యు ఓకే ఒకసారి ప్లీజ్ వెళ్ళి వేరే ఎవర్నైనా వెతుకు బై వై నువ్వు నమ్మొచ్చు పవన్ కళ్యాణ్ పేరుతో ఐడి పెట్టుకున్నావ్ నిన్నలేరా నమేది మరి నువ్వు సంబంధాన్ని పెట్టుకుంటే నమ్మలేదండి అది మా సేఫ్టీ కోసం యు ఆర్ ఫేక్ యు ఆర్ ఎ క్రూక్ వావ్ నువ్వు తిడితే ఎంత బాగుందో తెలుసా తిడితే బాగోటో ఏంట్రా హార్మోన్స్ తక్కువదవా ఇందుకేరా మీ అబ్బాయిలకి నేను దూరంగా ఉంటాను ఆహా హే ప్లీజ్ ప్లీజ్ ఈ కాలంలో కూడా ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి మంచి ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా నువ్వు ఫ్రెండ్ గానే ఉంటావని నమ్మకం ఏంటి వర్చువల్ గా తప్ప యాక్చువల్లీ నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు అలాంటప్పుడు మన మధ్య ఫ్రెండ్షిప్ కాక ఇంకేముంటది చెప్పు వాలిడ్ పాయింట్ రా ఈ నెగోషియేషన్ నాకు నచ్చింది మరి అంత మురిసిపోకే నా కండిషన్స్ కి ఒప్పుకుంటేనే నీతో ఫ్రెండ్షిప్ అన్కండిషనల్ గా ఒప్పుకుంటున్నాను ఏంటి చెప్పు పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎప్పుడూ అడగకూడదు ఫోన్ నంబర్లు ఫోటో లాంటివి షేర్ చేసుకోకూడదు హ దేవుడా yes మనం దేవుడితో ఎలా ఉంటాం ఎందుకు అన్నీ చెప్పుకుంటాం కనిపించరు కాబట్టి రైట్ మనం కూడా ఒకరికొకరం కనిపించాం కాబట్టి అన్నీ చెప్పుకోవాలి అంత ఫ్రాంక్ గా ఉండాలి గుడ్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నువ్వు అదే చెప్పావు ఈ ఎక్స్ట్రాలే వద్దంటాను అయితే యాక్సెప్ట్ చేయమంటాను yes yes hey నీ గురించి వెయిట్ చేస్తుంటే అక్కడ డాన్స్ చేస్తావేంట్రా ఇట్రా ఆ అమ్మాయి రిక్వెస్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసిందిరా లెట్ మీ ఎంజాయ్ రే పార్టీ లేరా ఆ పార్టీ ఇవ్వడానికి మనకు పార్టీ ఉన్నాడుగా నా వల్ల కాదు నేను ఇవ్వను ఐఎమ్ సారీ ఒక్కసారి ప్లీజ్ నో 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 ఇంపాసిబుల్ ఇంకొకసారి ఇదేం బాలేదురా ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్టీసీ బస్సుని తగలబెట్టినట్టు మీలో ఎవరికి సంతోషం వచ్చినా నా జేబ్ షేర్ చేస్తున్నారు నో 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 ఇట్స్ వెరీ బ్యాడ్ కల్చర్ యు నో ఐ డోంట్ లైక్ ఇట్ లేని పార్టీ ఎప్పుడు చేసుకున్నావాడు అదేంటో నేను ఎప్పుడు మందు తాగినా నాకు ఒక్క పెగ్గికే ఎక్కేస్తుంది చాలా సంతోషం కానీ అది 11 పెగ్గో 12 పెగ్గో నాకే తెలియదు ఇది హ్యాండ్ ఇచ్చిందా సారీ రాబీ నేను చేసింది తప్పే బట్ తప్పలేదు ఎందుకంటే శ్వేతను ఎవరు ట్రై చేయకూడదనే అలా రాంగ్ ఐడి ఇచ్చాను అదే ఐడి నేను 1 year ట్రై చేసి ఫెయిల్ అయ్యాను అందుకే అందరికీ ఇచ్చే ఐడి నీకు ఇచ్చాను అది యాక్సెప్ట్ చేయదని చేయదా మరి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది కదా అవునా కంగ్రాట్స్ రా ఆ కంగ్రాట్స్ అయితే నీకే చెప్తా ఆ అమ్మాయి ఐడి నువ్వే ఉంచుకో శ్వేత నాకు ఇచ్చే ఏంట్రా కామ్గా ఉన్నా నన్ను రెచ్చిపోతున్నావు కార్తిక్ నీకు లవ్ మీద నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదా 10 మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే ఒక అమ్మాయి లైఫ్ లో ఎవరినైనా లవ్ చేస్తే లైఫ్ లాంగ్ వాడే అనుకుంటుంది మధ్యలో ఎవరైనా వస్తే నో అంటుంది రే అభి ఐడిల్ చూసి ట్వీట్లు చూసి లవ్ చేయడం కాదురా హార్ట్ తో లవ్ చేయి మీరు చేసిన తప్పే ఐఎమ్ రియలీ సారీ మనందరం మంచి ఫ్రెండ్స్గా ఉందాం ఫ్రెండ్స్ ఏరా రిక్వెస్ట్ రిక్వెస్ట్ అన్నావు రిప్లై ఇవ్వవేంటి ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే ఈ సొల్లంతా నాకింది అసలు సారీ బ్రేకప్ అయిపోదాం రే ఇది లవ్ కాదురా సర్లే ఏంటి చెప్పు ఏంట్రా ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతున్నావు అవును నిజంగానే ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను అమ్మాయిని చూశాను తనే నువ్వని చాట్ చేశాను కాదని తెలిసి ఫీల్ అయ్యాను అందుకే ఇలా చిరాగ్గా ఉన్నాను అవునా నీ ఆనెస్టీ నాకు బాగా నచ్చింది ఇలాగే ఉండు అయినా నీకు ఎలాంటి అమ్మాయి కావాలి హిందీ మూవీస్లో హీరోయిన్ల తక్కువ బట్టల్లో ఎక్కువ అందంగా కనిపించాలి రే ఇందులో లస్ట్ తప్ప లవ్వే కనిపించట్లేదు ఏంటి అప్పుడే వాయిస్ చాట్కి వచ్చావు yes మేము అడితే లస్ట్ మీరు అడితే లవ్ సర్లే కానీ ఇంతకీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడు ఏ అంత పెట్టుకుంటావా షట్ అప్ అవునరా బ్యాడ్గానే ఉంటాను నీకేమైనా ప్రాబ్లమా నాకు ఇలాంటి సోకాల్ రిలేషన్షిప్స్ నచ్చవు ముందు మనసులు కలవాలి ఆ తర్వాతే మనుషులుగా దగ్గర అవ్వాలి ఒకరి కోసం ఒకరం పుట్టామనిపించాలి ఒకరి కోసం ఒకరం చావాలనిపించాలి ఇంకా నాకు చావాలనిపిస్తుంది ఇడియట్ ఎంత హాయిగా నవ్వుతున్నావురా నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటావా యా ప్రేమగా చూసిన ఫాదర్ మంచి చెడ్డలు చెప్పే మదర్ మాదొక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అంతెందుకు ఓ పోస్ట్ కార్డ్ మీద సంతోషం అని రాసి పోస్ట్ బాక్స్లో వేస్తే అది డైరెక్ట్గా మా ఇంటికి వస్తుంది అది మా ఫ్యామిలీ మరి మీ ఫ్యామిలీ కష్టాలకి కేర్ ఆఫ్లా ఉంటుంది అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని దానిలాగే పెరిగాను అందుకే నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్నాను డోంట్ వరీ నువ్వు వెతుకుతున్న ట్రూ లవ్ నీకు డెఫినెట్గా దొరుకుతుంది నీ కూడా నీ గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా దొరుకుతుందిలే ఎందుకంటే ఎక్కడ చూసినా నీళ్ళంటోళ్లే కదా సిగ్గుపడింది చాలు గానీ ఇంతకీ నువ్వేం చదువుతున్నావు బీటెక్ ఆటోమోటివ్ డిజైనింగ్ నిజంగా చదువుతున్నావా చెప్పుకుంటూ తిరుగుతున్నావా మేనేజ్ చేస్తూ తిరుగుతున్నా అయినా నీకెందుకు చదువు గురించి నువ్వేం చేస్తున్నావు నాకు చదువు అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా యూఎస్కి వెళ్ళి ఎంఐటీలో చదవాలనేదే నా కళ ఏంటి ఎంఐటీయా దాని ఫుల్ ఫామ్ తెలుసా నీకు ఖర్చు లేదని చెప్పి కాస్ట్లీ కలగంటున్నావా ఎంఐటీ అంటే మాటలు కాదు నాకు తెలుసు నా డ్రీమ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదని కానీ కళలు కనడం తప్పు కాదు కదా యా ఆఫ్ కోర్స్ నీకు ఏ డ్రీమ్స్ లేవనుకుంటా హలో మనిషి నాకు ఏదో టాలెంట్ ఉంటుంది ఏదో ఒక డ్రీమ్ కూడా ఉంటుంది మరి నీకేముంది నాకు 3D మోడలింగ్ అంటే ఇష్టం నేను 3Dలో అద్భుతమైన కార్ డిజైన్స్ ఇస్తాను నా డిజైన్స్ ఇంటర్నేషనల్ మోటార్ షోకి సెలెక్ట్ అయినాయి తెలుసా పర్లేదురా నువ్వు నేననుకున్నంత చీపేం కాదు ఏదో ఆడిస్తుంటే తాగుడు మూతే ఆడిస్తుంటే ముందు వెనక తేడా లేక అట్టో ఇట్టో పోతూ ఉంటే మై మరిచే వేళ చుట్టూ ఎందరున్నా ఎవరు లేనట్టేనా రాజీవ్ గీత్స్ ఈరోజు ఏంటో గుర్తుందా బుధవారం వెనస్డే మేబీ నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది ఈ బైక్ మీదే ఈ రోజే మా నాన్నగారు మిమ్మల్ని బాగా వాయించిన రోజు ఈ రోజే గుర్తుందా పనికొచ్చే విషయాలు తప్ప పనికి మాలిన విషయాలు అన్నీ గుర్తుంటాయే కార్గశివు ఏంట్రా నేను ఆఫీస్కి వెళ్ళాలి దేనికి గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కోవడానికి అయితే ఈ బైక్ మీద వెళ్ళు చిచి ఈ వింటేజ్ బైక్లోనా మీ అమ్మ పడింది ఈ బైక్ మీదేరా అమ్మ తొక్కలా ఉంది కాబట్టి తట్టుకోలేను రే నీకింతవరకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు పడలేదో ఇప్పుడు అర్థమవుతుంది పడ్డం అంటే ఆ పడ్డం కాదు పడేయడం ఒకసారి తీసుకెళ్ళమ్మా కూర్చోమ్మా కూర్చో కూర్చో సెంటిమెంట్ అమ్మా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది యా అమ్మా ఎదురా అమ్మా ఆల్ ది బెస్ట్ ఎల్రా మీరు ఆఫీస్ కెళ్ళండి ఆల్ ది బెస్ట్ తుక్కలా ఉన్నా బై బై నా నోయ్ సరిపోదు కీ పెట్టాలి When I see you baby you drive me crazy I see you wet in the rain my mind goes insane I just can't control this attraction baby you are my infatuation ఆగిపోయింది మామా వాడికి నచ్చితే నీకు ఆనందం ఏమిటో మా ఇద్దరి టేస్ట్లు సేమ్ గా ఉన్నాయని టెస్ట్ చేసుకుంటున్నాం వాడికి నచ్చితే నాకు నచ్చినట్టే చిన్నప్పటి నుంచి వాడికి నా దోసలంటే చాలా నచ్చుతాయి మరి నీకు నచ్చవేందుకు చిన్నప్పటి నుంచి అంటే వాడికి వేరే టేస్ట్ తెలియక నాకు ఆప్షన్ లేక ఆప్షన్ నీకు దోస కాదు దెబ్బ రొట్టె కరెక్ట్ నీ సైజు చేసావు కదా నీకు అలా ఉంటేనే ఇష్టంగా తిను ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు ఈ రోజు నేను ఒక అమ్మాయిని చూశాను She's so beautiful, you know. Oh, అంతంతంగా ఉంటుందా? అబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ మే సూపర్ ఉంది. కా కింద పైన ఆహా ఏం చెప్పాలి? ఈ కాప్రా ప్లీజ్. బీ ఫ్రాంక్ అంటావు. ఉంటే చెవులు మూసుకుంటావు. ఎలా? నేను నిజాయితీగా ఉండమని చెప్పింది. మంచి చెడు షేర్ చేసుకోవడానికి. నిజం చెప్తే యాక్సెప్ట్ చేయడం కష్టమేలే. సర్లే. ఆమె నిలబడేలో కొంచెం హెల్ప్ చేయొచ్చుగా నీ లవ్ కి నేను ఎందుకు హెల్ప్ చేయాలి అబ్బా సమ్మన్ ఫీలింగ్ జెలస్ ఏ అమ్మాయినా నిజాయితీగా ఉండే అబ్బాయిని లైక్ చేస్తుంది నువ్వు కూడా ఆనెస్ట్ గా ఉండు తనంటే ఎందుకంత ఇష్టమో తనలో ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడుతున్నావో ఉన్నది ఉన్నట్టు చెప్పేయ్. అబ్బా థాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ అండి. బాయ్. నిజాయితీగా ఉంటే అమ్మేలు పడతారా? షాపింగ్ బాగా చేసినట్టున్నావే, డబ్బులు ఎక్కడేవు బాబు? మాకు కష్టపడి సంపాదించే బాబున్నాడు బాబు. ఓ చూడలేదనుకుంటా. మా బాబు లోపలికి వెళ్ళాడు, నువ్వు వచ్చావేంటి బాబు? అబ్బా ఇంకా నటించాలన్నా. నువ్వు కూడా నటించింది చాలు బాబు. ఏమిటిది కొత్త గెటప్? కాదు, కొత్త సెటప్. నువ్వేం చేసినా బానే ఉంటుందిలే. ఇంతకీ ఎవరి కోసం? తన కోసమే. తనా? మమ్మీ తనెవర్రా? తనెవరు? తానా, తెలుగులో అమెరికాలో ఉన్న తానా వాళ్ళు తెలుగు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారంట. నువ్వు అనుకున్న పని తప్పకుండా అవుతుంది. వెళ్ళరా వెళ్ళు. ముందు నీకు అవార్డు ఇవ్వాలి. ఒరే ఎంత చక్కగా ఉన్నావురా, రోజు ఇలాగే రెడీ అవచ్చు కదరా బంగారం. ఏది ఫినిషింగ్ టచ్ అదిరింది. వాట్సాప్ చేయమ్మా, ఏమొద్దో చెప్తూ ఉండు. స్కాలర్షిప్ కదా అందుకని అడిగా. వాట్సాప్ వేరేనా? Hey, apu. Wow. Hey, you. 2 సార్లు చూసాను, మిస్ అయిపోయా. హే, నువ్వు ఇంకెవరికి పడలేదు కదా? చిచే. హే, ముందు నేను చూసా. నేనే చూసా. ఇప్పటి నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్, నువ్వు నాకే సొంతం. నా సొంతం. ఇదంతా కాదు కానీ రూపాయి కాయిన్ ఇవ్వు. ఓకే, హెడ్స్ అండ్ టెయిల్స్ వేద్దాం. ఓకే, హెడ్స్ నాది. ఓకే. హెడ్స్ బాబ్స్. యా పోవే. హై బాబ్స్, బిల్ల నాది, పిల్ల నీది. హై బాబ్స్ ఏంట్రా స్టీవ్ జాబ్స్ లాగా? ట్రెండ్ బాబ్స్. అయ్యో బాబు నడుక్కుంటుంటే అందరూ అసహించుకుంటున్నారు, అందుకే ట్రెండ్ కి తగ్గట్టుగా మేము మారాం. ఒక 20 రూపాయలు ఉంటే ధరం చేసుకోండి బాబు. ఎంత వల్ల కూడా నువ్వే డిసైడ్ చేస్తావరా? ఎంత మాట అనేసావు బాబ్స్ నువ్వు. అనవా, ఈ ప్రపంచంలో ఎవడ పనికాడు రేట్ కట్టుకున్నప్పుడు మా సర్వీస్ కి మీరు రేట్ కట్టుకోవడం తప్ప? అభి, ముందు నా సంగతి ఏంటో తెలుసు. ప్లీజ్ బాబ్స్, ఒక 20 రూపాయలు ధరం చేయండి. అభి, లవ్ ఇట్ ఫస్ట్ సైట్. హలో పాప్స్, ఇక్కడ నేను ఆల్రెడీ అడుక్కుంటున్నాను కదా. అభి, నేను నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను. సూసైడ్ చేసుకున్నాను మనకెందుకు బాబ్స్? మిమ్మల్ని సూపర్ గా చూసుకున్న భార్య వస్తుంది. ఒక 20 రూపాయలు నిన్ను చంపేస్తా. వచ్చేసావా? ఒక 50 రూపాయలు ధర్మం చేయండి బాబ్స్. ఒక రోజులోనే ఫిగర్ పెంచేసామంటారా? అంటే వారి ఎదురుగా ఫిగర్ ఉంది కదా బాబ్స్. బాబ్స్, ఆ పాప్స్ అప్పుడే నాకు పోటీకి వెళ్ళిపోయింది. రై, నువ్వేంట్రా ఇక్కడ? చంపేస్తాను. చూడు బాబ్, నువ్వు నిన్న మొదలెట్టావు కానీ మేము మా తాతల ముత్తాతల కాలం నుంచి ఎక్కడ అడుక్కొస్తున్నాం. నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను రా. అవి ఇంతకీ నా గురించి ఏం ఆలోచించా? నాకు తెలుసు, అందుకే నేను ఒంటరిగా రాలేదు. కమ్ ఆన్ గైస్, ఫ్యామిలీనే దింపేసింది. హాయ్, ఇదేదో మంది వెళ్ళిపోతుంది. త్వరగా చేయండి బాబ్స్. ప్లీజ్ బాబ్స్. వీళ్ళెవరు? నీ బలగమా? ఆహా, మన కుటుంబం. నాకు జస్ట్ ఇన్ఫాక్చుయేషన్, తొందరపాటు అనుకుంటావేమో. నా ప్రేమలో ప్యూరిటీ, నిర్ణయంలో క్లారిటీ ఉందని చెప్పడానికే నా ఫ్యామిలీని తీసుకొచ్చాను. నాన్న మాట్లాడు. అవును బాబు, మా ప్రియ అంతా చెప్పింది మాకోకే. నాకు చాలా మంది మినిస్టర్స్ తెలుసు. ఫోన్ చేయించమంటావా ఏంటి? దేనికి? రికమెండేషన్ కి. లవ్ కూడా రికమెండేషన్ చేస్తున్నారా బాబ్స్? ఈయన చూస్తుంటే రేపు శోభనాన్ని కూడా రికమెండేషన్ లెటర్ పెట్టేలా ఉన్నాడు. 50. రేయ్, ఎవడరా నువ్వు? చూడుకేదిలా ఉన్నావు. నర్మై, ఒప్పేసుకో బాబు. చిన్నప్పటి నుంచి మా పాప ఏది అడిగినా మేము కాదనలేదు. ఇప్పుడు కూడా మాకు వేరే దారే లేదు. అవును బాబు, ఎందుకు లేదు? ఎస్ఆర్ నగర్, బాలనగర్, పంజాగుట్ట, కుకట్పల్లి ఏ దారిలో వెళ్ళినా వస్తుంది. ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్కి నేను పోతున్నా. రండి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను బస్ లో వస్తాను. నాకు అర్థమైంది, నువ్వు బస్ లోనే రా, మేము వెళ్తాం. ఏ ఇంకా రాలేదేటే? అమ్మో మనం కనబడితే అసలు రావడేమో, ఎక్కడెక్కడేం దాక్కుని పోతాం. ఏంటి వీడు ఇంకా రాలేదేంటి? దాక్కుని పట్టేస్తాను వాడు. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటో శివుని ముక్తాను దబా ఇస్తాను. నీకు బస్ స్టాప్ తప్ప వేరే బస్ స్టాప్ లేదా? నీకు బస్ తప్ప వేరే వాళ్ళు దొరకట్లేదా? నీ వల్ల నా బిజినెస్ కి బొక్క వస్తుంది. ఎల్పి ఎక్కడి నుంచి? ఇంకోసారి కనబడ ఇంకో చెప్తా కొడ. నీకేనా చెప్పుండి? నేను కూడా చెప్తా కొడతా. పోరా. వస్తనే మామ. అది తెలియట్లేదు, నీది నాది ఒకటే జాతి. కాబట్టి నువ్వు లవ్వర్ కొంటరా, నీ డబ్బులు కొంటరా, అంతే తేడా. బాబ్ అంజన్కు క్యాబేషన్ బాబ్ వేరే సెంటర్. నా దగ్గర క్యాష్ ఉండదురా, కార్డ్ తప్ప. హ? నీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందరా? ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి బాబ్స్, చేసేయండి. హే కమ్ ఆన్ గైస్. వీళ్ళందరూ నీ బౌన్సర్సా? లేదు, లవర్స్. వీడేమో నా కోసం తన్నులు తిన్నాడు, వాడేమో నా కోసం జైలుకి వెళ్ళాడు, మరేమో వీడు నా కోసం బావిలో దూకేశాడు, వీడేమో చెయ్యి కోసుకున్నాడు, వీడేమో నా కోసం పాయిజన్ తాగేశాడు. ఈ పాప్స్ కంటే చావే బెటర్ అనుకుని ఉంటారు పాపం. అభి ఇంత ట్రై చేస్తున్నాను, అసలు రెస్పాండ్ అవ్వవేంటి? ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమే బాబ్స్, నీది పని చేయట్లేదు. అందులో విజిటింగ్ కార్డ్స్ పంచి ఎవరో ఏదవా అయితే నీది ఏంటి పాప? నువ్వు ఆగురా, ఇవాళ నీ సంగతి తేలిపోవాలి. నేనంటే నీకు ఇష్టమా కాదా? ఈ నగరానికి ఏమైంది? ఓ పక్క నీడు, ఓ పక్క నీది. బాబ్స్ 3 రోజులు ట్రై చేస్తున్నాను, ఒక సింగిల్ ఎంపీ కూడా ఇట్లేదు. ఏం బాబ్స్? రేయ్ వీడు ఒప్పుకుంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఓకే బాబ్స్, మీరు ఒప్పుకోండి బాబ్స్, ఒప్పుకోండి బాబ్స్, ఒప్పుకోడా? ఒప్పుకోండి బాబ్స్. స్టాప్ ఇట్. నేను ఒప్పుకోలేను. ఏ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కాబట్టి. ఎవరా అమ్మాయి? ఇప్పుడు నాకు అమ్మాయిని చూపించు. ఎదురుగా ఉంది కాబట్టి చూపించావు. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని అడుగుతాను, ఆ అమ్మాయి కాదని అనుకో, ఈ రోజు చేయించుకుంటాను. వద్దాం. థ్యాంక్స్ బాబ్స్, మీరు డబ్బులు అయిపోయిన పర్లేదు, అమ్మాయి మాత్రం అదిరిపోయింది. లుక్, ఇది నా లైఫ్ మ్యాటర్. అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అమ్మాయి వెళ్ళిపోతుంది. పోతే పోనివ్వండి, మీరు రండి. ఓకే లెట్స్ గో. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదండి. క్వైట్ ఇంట్రెస్టింగ్. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేడు. మొన్న బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది, తర్వాత పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చింది. అవునా? బాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? అవును. It was all really funny. Hey, నువ్వేంటి ఇక్కడ? బండి ఏడిపిస్తుందండి. నేను అందరూ ఏడిపిస్తారు అనుకుంటా. కొంతమంది ఏడిపిస్తుంటారండి, అది చూసి కొంతమంది నవ్వుకుంటుంటారు. సారీ, బైక్ ఉందిగా లిఫ్ట్ ఇస్తావేమోనని. నిజంగా సరేపోతుందండి. It's okay. I'll take the bus. కొడితే సరిపోదు, కీ పెట్టాలి. పెట్టే ఉంది, పెడితే సరిపోదు, తిప్పాలి. హే కమ్ ఆన్, విల్ గో ఆన్ బ్యాక్. థ్యాంక్స్, సరదాగా అన్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం రండి. మా ఇల్లు చాలా దూరం, ఉప్పల్. కాలేజ్ ఎస్ఆర్ నగర్, ఇల్లు ఉప్పలా? కష్టం కదండి. అవును, నాకు కూడా కాలేజ్కి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే మా నాన్న కూడా ఇల్లు మారాలని ట్రై చేస్తున్నారు. బస్ వచ్చేస్తుంది. ప్లీజ్ అండి, మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో. ఇప్పుడు రండి, డ్రాప్ చేస్తాను. నో, సమ్ అదర్ టైం. బాయ్. అయితే ఇల్లు మార్చే ప్లాన్ చేయాలన్నమాట. ఎస్, ఐఎమ్ రేమండ్ రాజు. డైమండ్ రాజు ఏం కాదు. ఎందుకు వచ్చావు? సార్ నేను రెంటల్ ఏజెంట్ని, మీరు మంచి అద్దెంటి కోసం వెతుకుతున్నారని తెలిసి నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. లోపల కూర్చో. మీరు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా? హౌ? ఏదో అలా ఉంటున్నాం. మీకు మంచి ఇల్లు నేను చూపిస్తాను, కూర్చోండి. ఆంటీ, టీ కాఫీ లాంటి ఫార్మాలిటీస్ మాత్రం వద్దు ప్లీజ్. నీకు కాదయ్యా, మా ఆయనకి. मैंगो ज्यूस सपोर्ट అయితే కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది ఏ అంకుల్ బాబుకి అన్ని మంచి అలవాట్లే అబ్బబ్బే అలాంటిది ఏం లేదు ఆంటీ అన్ని మంచి అలవాట్లు అయితే దిష్టి తగులుతదని కొన్ని చెడు అలవాట్లు కూడా చేసుకున్నాను మర్సన కొంచెం మంచి చెడు ఉండాలి కదా ఏమంటారు అంకుల్ యా యా జస్ట్ అ మినిట్ ఐల్ కమ్ ఓ షూర్ అంకుల్ షూర్ అంకుల్ ఎందుకో డోర్ వేస్తున్నట్టున్నారు నువ్వు అరిచే అరుపులు ఎవరికి వినపడకూడదని ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నానా ఈ ఇంట్లో ఏంటండి ఇంటికి వచ్చిన వాళ్ళు కొట్టి చంపేస్తారా ఆడి మీద నాకు డౌట్ ఉంది నాకు మీ మీద డౌట్ గా ఉంది నేను ఇల్లు మారదాం అనుకుంటున్నాను నీకు కూడా తెలియదు వీడికి ఎలా తెలుసు బిజినెస్ అలాగే 7 లక్షలు తెలుసుకుంటామండి దానికే కొట్టి చంపేస్తారా మంచి గేటెడ్ కమ్యూనిటీ 20,000కి వెళ్ళిపిద్దాం అనుకున్నాను మీకు అదృష్టం లేదు నేను పోతా ఏమండి 20,000కి గేటెడ్ కమ్యూనిటీ అంటే కొంచెం ఆలోచించండి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది నువ్వు వెళ్ళే అన్న వెళ్ళి కూర్చో థాంక్స్ ఆంటీ ఆంటీ ఓ మంచి టీ పిచ్చండి ఆంటీ సపోర్ట్ చూసాను వదలండి ఈ టైంలో టీయే బెటర్ సర్తేస్తాను కూర్చోండి అంకుల్ కూర్చోండి అలసిపోయారు అంకుల్ మీ ఇంటి వాస్తు చూస్తుంటే మీ ఇంట్లో 16-18 ఏళ్ళ అమ్మాయి ఉండాలనుకుంటా నా ఇంట్లో 16 ఏళ్ళ అమ్మాయి ఉంటే ఏంటి 50 ఏళ్ళ ఆంటీ ఉంటే గెస్ట్ చేశా మీ వయసుకు 16-18 ఏళ్ళ అమ్మాయి ఉంటుందని గెస్ట్ చేశారు అంకుల్ మీరు కొట్టిన కొట్టుడికి మెమరీ చిప్పు చిట్లి అన్ని మర్చిపోయా అంకుల్ ఇక్కడ రిలయన్స్ కాలనీ ఇక్కడ ఇదిగో బాబు ఆ పెద్ద బాక్సుల్లో గ్లాసెస్ ఉన్నాయి చూసుకొని తెంపండి జాగ్రత్త జాగ్రత్తగా తెంపండి ఏంట్రా బిజీ అయిపోయావు ఎస్ చాలా నా లవ్ స్టోరీలో మునిగితే వెళ్తున్నా నీది లవ్ స్టోరీ కాదు లస్ట్ స్టోరీ ఏదో ఒకటి చెప్దాం అనుకున్నా కానీ చెప్పను థ్యాంక్స్ బతికించావు లేకపోతే ఎన్ని బూతులు వినాలో యూత్ కావాల్సిందే అదేగా నాకు నిద్ర వచ్చేస్తుంది నువ్వు మూసుకో నీ ల్యాప్టాప్ గుడ్ నైట్ హే సమంత ఆగు బాయ్ మన కౌంటీలో ఒక కొత్త ఫిగర్ వచ్చిందిరా మామూలుగా లేదు అంత బాగుంటుందరా ఎక్కడ ఇక్కడేరా ఏ రాజా ఎంజాయ్ చేస్తున్నారా అబ్బే లేదు సార్ బాగుందా నా కూతురు బాగుందా లేదు సార్ బాలేదా మరి ఫ్రెండ్స్ కొడుతూ బాలేదంటారంట్రా బాలేదంటారంటే బాలేదా ఏంట్రా ఇది ఎంతసేపు వచ్చేయాలి వస్తుందా రాదా తొందరగా తొందరగా రారా సైడ్ కొట్టడానికి ఈ అమ్మాయి బాగుందని తెలుసు కానీ బాబు ఇంత బ్యాడ్ అని తెలియదురా రైట్ ఇంకొకసారి నా కూతుర్ని చూస్తే గుడ్లు పీకేస్తాను అరే కపూర్ ఇప్పుడు అవసరమారా అరే ఈ 5వ పిల్ల కూడా ఎలానో వర్కౌట్ అయ్యేలా లేదు కానీ పద ఇంకో పిల్లని ఎత్తుకుందాం నాకు ఏమే కావాలి ప్లీజ్ చూసినావు కదరా ఎట్లా చేసిండో ఇది మనకు పరిచయం లేని ఏరియా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం పద్ధతిగా నేను ఎక్కడైనా పద్ధతిగానే ఉంటాను అయినా ఎందుకు నాన్న పదే పదే చెప్తారు యమబుద్ధులు వస్తాయేమో అని ఆపండి నాన్న ఆపండి నాన్న ఏంటి పొగరా ఎప్పుడు అమ్మనంటారేంటి తనేం చేసింది ఏం చేసిందో నీకు తెలీదా పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించి నన్ను ఎదవని చేసి పెళ్లి చేసుకుని మోసం చేసింది పైగా సిగ్గు లేకుండా అదే చెప్పింది ఒకవేళ చెప్పకపోయి ఉంటే నీ దృష్టిలో మంచిదానిగా మిగిలిపోయింది కదా నిజాయితీగా ఉంది కాబట్టి అన్యాయంగా చచ్చిపోయింది ఏంటి వాగుతున్నావు అవును నీ హారస్మెంట్ తట్టుకోలేక తను చచ్చిపోయింది నాకు అమ్మ లేకుండా చేశారు మీరనడం కాదు ఇప్పుడు నేనే చెప్తున్నాను ఎస్ నాకు మా అమ్మ బుద్ధులే వచ్చాయి మా అమ్మలాగే నిజాయితీగా ఉంటాను నిజాయితీగా బతుకుతాను ఐ లవ్ మై మామ్ హాయ్ బేబీ వన్ సెల్ఫీ ప్లీజ్ హలో నిన్నే ఏంటి ప్రార్థనకి బైక్ కొంటున్నారా కొంపదేశ్ మందు మానేసారా ఏంటి కొంచెం గ్యాప్ ఇస్తే చాలు రెచ్చిపోతావే కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని ఆ ఇబ్బంది ఏదో మీకే ఉన్నట్టుంది ఆ ఆహా డబ్బులు ఎక్కడయా అని ఆ మీ అయ్య ఇచ్చిన బెంజ్ ఉందిగా అది అమ్మేశానులే బెంజ్ ఇచ్చాడు మీకెందుకు కట్టబెడతాడు చెప్పండి అంటే ఆహా ఆహా టీవీ యాడ్ లో ఆ కరీనా కపూర్ నడిపిన బండి బాగుంటుందా లేకపోతే ప్రియాంక చోప్రా నడిపిన బండి బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను కత్రినా కైఫ్ నడిపిన బండి ఏం కాదు కార్డు ఇస్తాను వెళ్ళి దానికి బండి కొను బండి నీకు కాదు దానికి తెలుసు దానికి డ్రైవింగ్ వచ్చుగా ఈ రోజుల్లో చాటింగ్ చేయని అబ్బాయిలు డ్రైవింగ్ రాని అమ్మాయిలు కూడా ఉన్నారా మీరు ఒకరు అంతేలే నట్నా ఓకేనా రెడీయా yes జాగ్రత్త అయ్యో నానా నానా చెయ్యోరా భద్రా राधा ओके ना अम्मा राधा अयो लोगला అలా కుట్లపకించుకొని చూస్తారేంటి బంగార్ లాంటి పిల్ల పడేశారుగా పడేశానా నేనా మీరే కదా ఇప్పటికి 100 సార్లు చెప్పాను జనాలనప్పుడు బైక్ తీసుకురావద్దని చెప్పావా నాన్న థాంక్యూ అభి కానీ తప్పు అంకుల్ ది కాదు నాదే నాకు స్కూటీ నడపడం రాదు ఏంటి బైక్ నడపలేవా అందుకే వాళ్ళు నాకు నేర్పిస్తున్నారు అంతలో ఇద్దరు ముగ్గురు పోయేలా ఉన్నారు మీరేం అనుకోపోతే నేను బైక్ నేర్పిస్తా నిజంగా ఎంతసేపు కొడుకు కొనిపడ్డం కాదు ఓ పెళ్ళ ఉంది దానికి ఒక కోరిక ఉంటుందని మొగుడు తెలుసుకోవాలి కార్డులిచ్చుకోవాలి ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టు ముందు అభి రూమ్లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అది తెలుసుకోవాలి నువ్వు కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది అది మీరు తెలుసుకోవాలి అవును అవుతున్నాయి ఇప్పుడు ఆఫ్ అవుతుంది చూడు ఆగిపోయింది ఇప్పుడు రెండు డోర్లు ఓపెన్ అవుతాయి చూడు ఓపెన్ అయ్యాయి కరెక్టేనే ఇప్పుడు మోగవర్తలు స్టార్ట్ అవుతాయి చూడు హాయ్ హాయ్ ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను చెప్తాను చూడు ఇంకా నిద్ర రావట్లేదా రావట్లేదు మరి నీకు నాకు రావట్లేదు నాకు వస్తుంది నువ్వు ఆపు నీ యాక్టింగ్ ఇంకా చాలు ఆపు రాజీవ్ నీకు ఇవన్నీ తెలుసని నాకు బాగా తెలుసు బట్ ఇది కరెక్ట్ కాదు రాజీవ్ గీత మై డార్లింగ్ ఐ మర్డర్ యు గుడ్ నైట్ బై బై ఓకే ఇప్పుడు నువ్వు సింగిల్గా డ్రైవ్ చేస్తున్నావు ట్రస్ట్ మీ నాకు బైక్ నడపడం వచ్చేసింది ఐ యామ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అభి ముందు దాన్ని కొడితే నువ్వు హీరో అవ్వాలని ట్రై చేస్తావు. అదే నిన్ను కొడితే జీరో అవుతావు. అబే అక్కడ 2 డేస్ నుంచి కనిపించట్లేదు. వాడు బార్లో ఉంటే బాస్కెట్‌బాల్ కోర్ట్ దగ్గర ఉంటాడు, వెళ్ళి చూడు. ఓకే ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? తప్పు నీదే. కొడితే కొట్టించుకుంటావా? నేను చేసిన తప్పేంటని అడగవా? అసలు నీకు బుద్ధుందా? నీలాంటి పొప్పసొద్దుతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అసలు నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావురా? నీ గెటప్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది మాట్లాడకు, ముందు నాతో రా. అభి, ఇవి నీకు చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయి. ఓకే. ఎప్పుడు చూసినా ఈ గళ్ళ చొక్కాలు, 4 టామీ హిల్ ఫిగర్ షర్ట్లు కొనుక్కోవచ్చుగా. హౌస్ ఇట్? ఇట్స్ నైస్. సూపర్. అయితే కొనేద్దాం. ఈ పిచ్చి జీన్స్ 2 ఉతుకులకే చినిగిపోద్ది. ఒక 4 పెప్ప జీన్స్ కొనుక్కోవచ్చుగా. అభి ఎలాగో ఇవి కొనుక్కుంటున్నాం కాబట్టి కొత్త షూస్ రీబాక్ కొనుక్కోవచ్చుగా. నెక్స్ట్ టైం అనుకుంటున్నావు చెప్పాడు. అది టీవీలో ఒక వాచ్ యాడ్ వస్తుంది, దాని పేరు నాకు నోట్లో తిరగట్లేదు. టైటన్ వాచ్ ఇక్కడ తిరిగిపోతుంది. నోరు మూసుకొని క్రెడిట్ కార్డ్ ఎక్కడుందో చూడు, ఎవడో దారుణంగా గీసేస్తున్నాడు. అవును, మీ డాడీ కార్డు గురించి తెలిస్తే ఏం చేస్తావు? అది మా నాన్నకి తెలియదుగా. తెలిస్తే తాట తీస్తాడు. ఆ కార్డు నాకు ఇవ్వు. నువ్వా? ఏం చేస్తావు? నాకు డౌటే, నీ వల్ల కాదు. ఐ విల్ డు సంథింగ్ లే. ఇంపాసిబుల్. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. బెట్. బెట్ చేస్తే ఏం ఇస్తావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది ఇస్తాను. అమ్మాయి మీద పెట్టిన జాగ్రత్త కార్డు మీద పెట్టుంటే బాగుండేదేమో. సటైర్ లేకు, ముందు ఎత్తుకు. ఎత్తుకుతున్నానండి. కార్డు ఎక్కడ పెట్టారో గుర్తుండదు కానీ పొద్దుటి నుంచి ఇసుకిచ్చేస్తున్నాడు. ఎవరిది? సార్, అక్కడ పడుంది. ఇది మీ కార్డు అనుకుంటాను. దొరికాడు. ఏంటి సార్, నేనేదో మంచితనంతో కార్డు ఇస్తుంటే మీరు కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఏంటా మర్యాద? కార్డు మొత్తం గీసేసి ఉంటావు, నాకడానికి ఇంకేం లేదని కార్డు తీసుకొచ్చి ఇచ్చావు, అంతేనా? సార్, మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థం అవుతుందా? ఏమిటి సార్ ఇది? మౌనరాగో సినిమాలో మోహన్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. చేతిలో ఆ బ్యాగ్, ఫోన్ లో మెసేజ్లు అన్నీ ఉన్నాయి. ఈ పోర్ట్రెట్ గడికి మర్యాద కావాలంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. యు నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేస్తే క్యారెక్టర్ మారిపోద్దా? 2 పెగ్గలు ఎక్కువేస్తే ఆల్ ఇండియా లాంగ్వేజెస్ అని పొంగి బయటకు వస్తాయి. మర్యాద గీసిన డబ్బులు బయటికి. డబ్బులా? ఏం డబ్బులు సార్? ఏం డబ్బులు? మొత్తం గీసేసి డబ్బులు ఎక్కడ అట్టావేట్రా? దేయ్ బయటికి, దేయ్ డబ్బులు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మరి. అవి అవి నువ్వు ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను మాట్లాడతాను. ఇలా చూడండి. ఆగన్నా, ఆ రోజు మీ వయసుకు మర్యాద చూడలేదు సార్. ఈ రోజు వదిలేస్తున్నాం. మా నాన్నకు గౌరవించి, మా నాన్నకు సాయం చేయడం తప్ప మోసం చేయడం రాదు. బాబు డబ్బులు కాజేశాడు, అయ్యేమో వెనకేసుకొస్తున్నాడు. అయ్యా బాబులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? నేను ఒకసారి మాట జారితే నీ వాల్యూ పోతే, చెయ్యి జారితే పరుగు పోతే. నీకు ఎలాగో పరుగుకో బతకడం చేత కాదు, కనీసం మాట అయినా కంట్రోల్లో పెట్టు. మీరు వెళ్ళండి సార్. అబ్బా చూస్తున్న కనులే వేళ మెరుపుల మారే నీ వల్ల ఎదుటను ఉంటే ఎదై వేళ మురిసి ఊగింది ఉయ్యాల దారిలేని హాయిలో నన్ను చాబొమ్మలా మాటే రాని మాయలో నా పిలిచానే ఎదురు చూస్తున్న కనులే వేళ మెరుపుల మారే నీ వల్ల ఎదుటను ఉంటే ఎదై వేళ మురిసి ఊగింది ఉయ్యాల ఎదురు చూస్తున్న కనులే వేళ మెరుపుల మారే నీ వల్ల ఎదుటను ఉంటే ఎదై వేళ మురిసి ఊగింది ఉయ్యాల बैक टू बैक हिट्स వచ్చేగా సూపర్ గున్నా ఏంటి అదే మా బాస్ పవన్ కళ్యాణ్ కి వర్సైట్లు వచ్చేగా సరే సరే ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే ఆ ఎవనైనా కొట్టావా తిట్టావా లేద్రా ఒకని ఇష్టపడ్డాను అబ్బో నీ కైండ్ కి క్యాండిలే దొరకదు అట్లాంటిది ఒక అబ్బ దొరికేసాడా సర్ప్రైజ్ ఎవడా అమ్మాయికుడు నో పర్సనల్ డీటెయిల్స్ బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటా. ముందు చెప్పాడు వాడు చెప్పాక చెప్తాలే. మరి నీ లవ్ స్టోరీ? నో 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 పర్సనల్ డీటెయిల్స్. అయినా నాది లవ్ స్టోరీ అన్నావుగా. ఓకేరా, నా లవ్ సక్సెస్ అయితే పార్టీ ఇస్తాలే. అబ్బో కలవకుండానే పార్టీలా? బాయ్. బాయ్ బాయ్. ముద్దు పెట్టొచ్చాడని పార్టీ చేస్తావా? నీకసలు బుద్ధుందా? రాజీవ్, పిల్లడిలా బిహేవ్ చేయక నాన్నలా బిహేవ్ చేయి. ఫస్ట్ అని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాడు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. వాట్ టు షేర్, వాట్ నాట్ టు షేర్ అని. గీత, డోంట్ వరీ, హీజ్ మై సన్. వాడు ఏ తప్పు చేయడు. లైఫ్లో వాడికి ఏజ్తో పాటు ఎదురైన ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయకపోతే వాడే ఆన్సర్ వెతుక్కుంటాడు. అప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా వాడి నుంచి ఆన్సర్ మాత్రం రాదు. అందుకే నేను ఓపెన్గా ఉంటున్నాను, వాడిని మనతో ఓపెన్గా ఉంచుతున్నాను. అలా అని అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఎంకరేజ్ చేస్తే మనతో వాడు ఓపెన్గా ఉంటాడా? లైఫ్లో సీక్రెట్స్ ఉన్నవాడే ప్రైవసీ కోరుకుంటాడు. ఓపెన్ మైండ్తో ఉన్నవాడు ఎప్పుడు రూమ్ డోర్ కూడా క్లోజ్ చేయడు. నా కొడుకులాగా ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును, ఊహించింది ఇచ్చావుగా. ఊహించినది ఇవ్వలేదురా, ఊహించే ఇచ్చాను. ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు? అడిగితే నువ్వు కూడా సిగ్గుపడతావు. ఏంట్రో ఒక్క ముద్దుకే నేను ఊహించినవి కూడా ఇస్తావా ఏంటి? వదిలే, అప్పుడే ఫీల్ అయిపోయావు. చెప్పు. అంటే మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి చూసావా, అందుకే వద్దన్నాను. నో సారీ, చెప్పు. మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. రెయిన్లో ఇద్దరు తడవాలి. స్కై బ్లూ కలర్ శారీలో, డీప్ కట్ బ్లౌజ్లో, ఫుల్ మూన్లో ముద్దు పెట్టుకోవాలి. గంట గంటకి ఒక సర్ప్రైజ్ కావాలి. కనపడేంత ఇన్నసెంట్ ఏవి కాదు రోయ్. ఇదంతా నీతో వర్కౌట్ అవుతలే, ఎందుకంటే నువ్వు నైట్ టైం బయటికి రావుగా. అవును, నీ బర్త్డే ఎప్పుడు? ఆల్రెడీ అయిపోయింది. ఇంతకీ నీ బర్త్డే ఎప్పుడు? నెక్స్ట్ వీక్. మర్చిపోయా, 22nd. ఇంకో ముద్దిస్తావా? అంతలేదులే. పద్మా, పద్మా, నువ్వు భక్తి ఛానల్ చూడు, నేను భజన ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. అవతల ట్రైన్కి టైం అయిపోద్ది. తిరుపతికి వెళ్ళినా తీర్థం వదలరా. ఏదది ప్రార్థన పైనే ఉంది, నేను పిలుచుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే రా, టైం అవుతుందిరా. అయ్యో అదేంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు? प्रार्थना राकूडदु नीकेमो पिచ్చి పట్టిందా రెండు నెలల క్రితం ప్లాన్ చేసిన దాని కోసం ఇప్పుడు రానంటే అదే రాననట్లేదు రాకూడదు అంటున్నాను హలో ఎవరండి మీరు ఏయ్ నిన్నే అడిగేది ఎవరు నువ్వు ప్రార్థన అంటే నువ్వేనా మీరు నా పేరు వాణి విల్లా మేరీ కాలేజ్ వార్డెన్ ని బేసిక్ గా నాకు ఇరిటేషన్ ఎక్కువ ఎఫెక్షన్ తక్కువ మీ నాన్నగారు చెప్తే వచ్చాను చూడటానికి సాఫ్ట్ గా కనిపిస్తున్నా లోపల నుంచి అలా హార్డ్ ఎవరైనా ఎక్స్ట్రా కటింగ్లు ఓవర్ యాక్షన్లు చేస్తే తోట తీస్తా ఎవరు నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఇటి హలో రాణి అర్జెంట్ గా నిన్ను చూడాలనిపిస్తుందిరా నాకు కూడా నిన్ను కలవాలనిపిస్తుందిరా అవునా మరి ఎక్కడ కలుద్దాం ప్రార్థన ఇంట్లో మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరుగా అయితే నేను వచ్చేస్తానుగా నేను వచ్చేసా సారీ అండి రాణి అనుకున్నాను నువ్వు అనుకుంటే ఈ పోటికి నీ రాణినే కాలేనా ఎందుకు అవ్వకూడదు కానీ మా రాణి ఫీల్ అవుతుందేమో ఫీల్ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా కరెక్టే ఆ రాణి ఎప్పుడైనా దొరుకుతుంది ఈ రాణి ఇప్పుడే దొరుకుతుంది దా యు నాటి వస్తున్నా వెల్కమ్ లేట్ ఎందుకు తలుపేయి డౌట్ ఎందుకు గేర్ కూడా పెట్టేస్తా ఇంకాస్తా ఇంకాస్తా మొదలెట్టేద్దామా రాయి కావాలకు వచ్చినోడా ఏం జరిగింది పూర్తయింది ఏమైనట్లేదే ఇప్పుడు కంప్లీట్ గా పూర్తవుతుంది యారా ఇప్పుడు కంప్లీట్ గా పూర్తయిందా ఇంకోసారి ముందో అక్క వెనకో అక్క అన్నావంటే కాలు కిందేసి తొక్కుతారు ఏమనాలక్క అంటే అనాలా నువ్వు కూడా ఫోన్ చేసావా జస్ట్ ఎస్ఎంఎస్ చూసా వచ్చేసా ఎర్రని బుగ్గలు నలిగిన షర్టు చెదిరిన జుట్టు బాగా వర్కౌట్ అవుతుంది నీకు కూడా బాగా వర్కౌట్ అవుతుంది రమ్మి డార్లింగ్ ఈ రూమ్ లో నాకు బాగా వర్కౌట్ అయితే నీకు బాగా పాటిస్తా రమ్మి డార్లింగ్ నేను వచ్చేసా హే నేను ఏ రూమ్ లోకి వచ్చాను నా రమ్మి ఏది ఈ డమ్మీ ఎవరు నీ రమ్మి వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళింది ఓ ఈ రోజుకి నీతో రమ్మీ ఆడేది నేనే 2020 కాదు టెస్ట్ మ్యాచ్ నాకే టెస్టా ఏ వాట్ ఇంకాస్తా 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 నీ అబ్బరా చాలక అప్పుడే ఏంట్రా బాబా బాబా ఏంట్రా రమ్మీనా లోపల సీతగడి కాయ కచూరి అయిపోతుంది లేకపోతే ఫోన్ చేసేవా అంటే ఎస్ఎంఎస్ చేసేను వచ్చేస్తానంటావా అక్క జలకిస్తుంది ఏంటి సంగతి లోపల సీదర్గాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మిస్ అయిపోయాను రా నువ్వు మిస్ అయినా నీ గర్ల్ ఫ్రెండ్ మిస్ అవ్వదు నీ గర్ల్ ఫ్రెండ్ ఆ డన్లప్పేగా నన్ను ఏమన్నా పర్లేదు కానీ నా గర్ల్ ఫ్రెండ్ అంటే మంచిగా ఉండదు రా శ్రీధర్ కమాన్ రేయ్ ను ఫోన్ చేసావా ఎస్ఎంఎస్ చేసావా రేయ్ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేయాలా సిచువేషన్ దగ్గట్టు సింక్ అయిపోవాలి అబ్బా నేను ఆగలేను నేను వెళ్ళిపోతా రేయ్ గర్ల్ ఫ్రెండ్ ఆ వాటర్ బెడ్ ఈ రూమ్ థాంక్యూ రా థాంక్యూ సో మచ్ ఎల్బడా కుమ్మేద్దండి నా డన్లప్ ఎక్కడ ఎదురుగా నేను ఉండగా ఈ లాలీపాప్ కి ఆ డన్లప్ అవసరమా నాకు నా డన్లప్ కావాలి కానీ నాకు నల్ల లాలీపాప్ కావాలి వద్దు ఇంకాస్త నాకు వద్దు ఇంకాస్త నాకంత బ్యాడ్ టేస్ట్ కాదు ఒరేయ్ కొర్రునాయలా నీకు టేస్ట్ ఒకట ఇక్కడ పెట్టరా లేరా లే పైకి లే అబ్బా ఒరేయ్ ఆగరా ఆగు మార్నింగ్ షో నాది మ్యాట్నీ నాది ఫస్ట్ షో ఆడి సెకండ్ షో మాత్రం నాదే ఏంటి ఓన్లీ కూల్ డ్రింక్స్ ఏనా నో హాట్ డ్రింక్సా వానిని పిలవాలా అమ్మో అమ్మో ఆ రాక్షసి ఇక్కడే ఉందా అయితే కూల్ డ్రింక్స్ ఏ బెటరా కూల్ డ్రింక్స్ ఏ బెటరు యూ డోంట్ వరీ రా అది బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుందని దానికి తెలియకుండా అన్ని వాటర్ బాటిల్స్ లో వోడ్కా మిక్స్ చేసి పెట్టేసాం ఆ తెలియక పాపం బాగా తాగేసి బొబ్బుంది అది లేవడానికి 2 రోజులు పడుతుంది లెట్స్ పార్టీ వెరీ గుడ్ మరీ మంచిది గా ప్లాన్ మంది కాదురా గలకెట్ల లీకేంది మనకు వచ్చిన ఐడియా అలా కూడా వచ్చి ఉండదులేరా అంటే వాళ్ళు కూడా ఐడియా నెట్వర్క్ వాడుతున్నారు అన్నమాట ఇది కాదు నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది ఏంటో సర్ప్రైజ్ ఆశలు వేసవులు సాసించే కోరికలు రేగేరే ఊరేగేరే बर्थडे पार्टी नानोय అయిపోయింది కదరా మనం మళ్ళీ పార్టీ చేసుకోవాలి నానోయ్ ఓయ్ తప్పకండి నా మాట వినండి ఆడ పిల్లండి ఊరు మాట్లాడతా వదిలే చెప్పు ఏం జరిగిందో చెప్పు ఫస్ట్ కిస్ కి లేట్ అయినా ఫస్ట్ రొమాన్స్ మాత్రం ఫాస్ట్ గా దొరికింది నాన్న అబ్బా ఇప్పటికే ఒప్పుకుంటావా నీ జీన్స్ వచ్చాయని చెక్ 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 తప్పు చేసి సిగ్గు లేకుండా ఎలా చెప్తావో చూడు ఏనన్నా తప్పు తప్పు అన్నావ్ ఫస్ట్ టైం స్మోకింగ్ అడిగినప్పుడు తప్పనలేదు ఫస్ట్ టైం మంద అడిగినప్పుడు తప్పనలేదు ఫస్ట్ టైం కిస్ చేసినప్పుడు కూడా తప్పనలేదు కానీ ఫస్ట్ టైం రొమాన్స్ చేస్తే తప్పంటున్నావు ఏనాన్న నర్మై తప్పు చేయలేదు నేనే తప్పు చేయలేదు చిన్నప్పటి నుంచి మీ దగ్గర దొరకని ప్రేమ వాడి దగ్గరే దొరికింది నా ప్రేమ నిజం నాకు ఇష్టమైన వాడితోనే టైం స్పెండ్ చేశాను తప్పేంటి అరువు కోసం గౌరవంగా బతుకుతున్నామే రెండిట్లో ఏది పోయినా తట్టుకోలేను నేను కొట్టినా చంపినా నేను వాడితోనే ఉంటాను ఐ లివ్ ఫర్ హిమ్ అండ్ ఐ డై ఫర్ హిమ్ యు డై ఫర్ హిమ్ దట్ యు బెటర్ డై ఫర్ హిమ్ చచ్చిపోవే నిన్ను 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 నువ్వు తల్లిగా ఒప్పుకోకపోయినా ఎప్పుడో నిన్ను కూతురుగానే చూసుకున్నానే తప్పు చేసింది కాక ఎదురు మాట్లాడతావేంటి ముందు వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని తీసుకురాపోయి వెళ్ళవే నీకు ఆవేశంతో అయ్యే పనులు కాదు, మాట్లాడదాం ఉండండి. రాజీవ్, వాడిని కొట్టే హక్కు నీకు లేదు. ఇవాళ వీడి తప్పు చేయడానికి కారణమే నువ్వు. నీ కొడుకు ఉన్న వేషం తీసేసి కొత్త వేషం వేసుకోవడం మొదలుపెట్టాడే ఆ రోజు రాజీవ్, నువ్వు వీడిని కొట్టాల్సింది. నీ కొడుకు ఆ అమ్మాయిని ఆ ఇంట్లోంచి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడే ఆ రోజు రాజీవ్, నువ్వు వీడిని కొట్టాల్సింది. నీ కొడుకు అమ్మాయితో మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చి నీతో మురిసిపోయాడే ఆ రోజు రాజీవ్, నువ్వు కొట్టాల్సింది. మొదటిసారి ముద్దు పెట్టించుకొచ్చాడని పార్టీ చేసావుగా, ఇప్పుడు దొంగ పత్రికలు తీసుకుని ఏకంగా రొమాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోండి పార్టీలు. ఒరే ఒరే, ఆ అబ్బాయి వెళ్ళిపోతుందిరా. పాపరాది నువ్వేట్రా? ఒరే, ఇది ఆకర్షణరా, ప్రేమ కాదు. గీత, వీడు ప్రేమించాడని ఎంకరేజ్ చేశానే కానీ ఇలా తప్పు చేస్తాడని కాదు. ఆ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను క్షమించను. జీవితాంతం వీడితో మాట్లాడను. ఎక్కడున్నా? అర్జెంటుగా లేక్ వ్యూ పార్కి రా. చెప్పు. పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, అర్జెంటుగా కలవాలి. మనం ఎప్పుడూ కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్గా ఉండిపోతాం అనుకున్నాం కదా. నో, ఏం చెప్పొద్దు, అర్జెంటుగా రా, వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్. अभी बाधपड़नावो प्रार्थना कोड़ा अंते कदरा पापम माटल्लो चेप्पलेनि प्रेमनी तनिकि नुव्वु चूपिंचालिरा अप्पुडु तनु नीकु दग्गर अवुतुंदी एप्पुडु फस्ट एक्सपीरियंस अने मी नान्नकी इदो बेस्ट एक्सपीरियंस अवुतुंदिरा अभी हमारा श्वेता सोसाइटी अटेम्प्ट जैसे रहा। Please listen to me. Sorry, I can't help. Then cooperate चाहिए ले दो। ये श्वेता इधर। अरे डॉक्टर सपोर्ट जी पता लग। एम चे मंटाओ। लाइफ लो प्रॉब्लम्स उन्हें चुकानी, लव लो प्रॉब्लम्स उन्हें कोटू। लो लव वे एवरीथिंग आनकुना। वाड़े माँ अम्मा एवरीथिंग आनकुनी वैली पोया। నిన్న నీతో ఇవాల దాంతో రేపు ఇంకో దాంతో తిరుగుతాడు అలాంటోడుతో నీకెందుకే ప్రేమకి ఆప్షన్స్ ఉండవే వాడికి లవ్ లో పెయిన్ తెలియాలంటే నేను చావాల్సిందే ఎంత బాధపడుతుందో చూడరా నీకోసం చచ్చేంత ప్రేమ ఇక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడ ఎదుగుతావేంట్రా వాడు ప్రేమ అంటే ప్రేమించి మర్చిపోవడం అనుకున్నాడు నేను ప్రేమ అంటే మరణం వరకు అనుకున్నాను Sorry, Shweta. I love you. I love you too. Thanks, Rabi. నాకు ప్రేమను పరిచయం చేసావు. నేను అబికి థాంక్స్ చెప్పుకోవాలి. తనకి అసలు లవ్ మీద రెస్పెక్ట్ లేదనుకున్నాను. కానీ ఇంత రెస్పెక్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. థాంక్యూ. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి కనుక్కున్నా ఎక్కడ ఉందో ఏంటో టెన్షన్ ఉందిరా తనే చెప్పరా సారీ రాలేకపోయాను వస్తావు అనుకున్నాను ప్రాబ్లంలో ఉంటే పేరెంట్స్ వదిలేశారు లవ్ చేసినోడు వదిలేశాడు చివరికి నువ్వు కూడా వదిలేసావు కదరా ప్రాబ్లం ఉన్నందుకే కలవాలా కలవకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేమా నువ్వే చెప్పావు కదా మన ఇద్దరం కలవకూడదని అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రేమే నా ప్రాబ్లం ప్రాణం కంటే ఎక్కువగా సర్లే ఇంటికెళ్ళు మా పేరెంట్స్ గురించి నీకు తెలియదు కానీ ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకుని దాచుకునేది పేరెంట్స్ మాత్రమే నువ్వు ఒకసారి ఇంటికెళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు నాకు నమ్మకం లేదు నన్ను నమ్ముతావు కదా బయలుదేరు ఇప్పుడు వెళ్ళే పరిస్థితుల్లో లేను పొద్దునే వెళ్తాను మరి రోజు రాత్రి అంతా ఎక్కడుంటావు భయం లేదా భయం నిద్ర పోయి రెండు రోజులైంది కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమే జతగా నిలిచే ಮೇಘಾಲ ತೇಲಿ ನೀಚಂತವಾಲಿ ಮನಸಾ ಈ ಚಲ್ಲಗಾಲಿ ಪಾಡಿಂದಿ ಲಾಲಿ తెలుసా ಕನುಲು ಕಲನು ಪಿಲಿಚೆ ನೀದುರ ತಲುಪು ತೆರಿಚೆ ಮನಸು ಪರುಪು ಪರಿಚೆ ಚಿಲಿಮೆ ಜತಗ ನಿಲಿಚೆ గతము మిగిలినా విడిచిపోని గురుతులాగా అడుగు కలపనా తెలుపలేని తపనలేవో ఎదని తొలిచినా మరుపురాని మమతలాగా ఎదుట నిలవనా బతుకులోని బరువులన్నీ వదిలి కదిలిపో కలత తీర కలలు చేరి ఒదిగి ఒదిగిపో నిదురపో నిదురపో నిదురలో కలిసిపో అలసి సొలసి నిదుర నదిన కునుకు పడవా కుక్కొచ్చినా బాగుండేది. ఏదైనా బిస్కెట్ ముక్కో చికెన్ ముక్కో పడేస్తే విశ్వాసంగా పడుండేది. దరిద్రానికి వెళ్ళకొట్టే ధైర్యం వచ్చింది. అంటున్నారు మీ కూతుర్ని ఎలా చూసుకుంటున్నా నాకు తెలుసు. అసలు నేను ఎందుకు మాటలు పడాలి? ఎక్కడికి దాని లోపల తేడానిక, దాంతో పాటు నువ్వు బయటకు పోవడానిక? ఆల్రెడీ ఒకటి పోయిందని నేను చేసుకున్నా. ఏంటి ఇప్పుడు నేను మళ్ళీ అదలా ఎండకేండి వానికి తడుస్తుంటే కొంచెం కూడా జాలి ఇట్లేదా? లేదు. ఎప్పుడు నా పరువు తీసిందో అప్పుడే అది నా కూతురుగా సచ్చింది. సరే, కూతురుగా మీరు యాక్సెప్ట్ చేయకపోయినా తల్లిగా నేను తీసుకొస్తాను. రావద్దనడానికి ఎంత హక్కు ఉందో ఇంట్లోకి తీసుకెళ్ళడానికి నాకు అంతే హక్కుంది. రా తల్లి. తినడానికి సిగ్గు లేకపోయినా నా సొమ్ము తినడానికైనా సిగ్గు ఉండాలి. ఇంట్లోకి రావడానికి మనసు కష్టంగా ఉన్నా నీ మాట విని వచ్చాను. థాంక్స్ రా, నా మాటకి వాల్యూ ఇచ్చినందుకు. విని సపోర్ట్ చేసి ఇంట్లోకి తీసుకొచ్చింది నాన్నే. మనీ ముట్టొద్దు, ఫుడ్ తినొద్దు అంటున్నాడు. పోన్లే, ముందైతే ఇంట్లోకి ఎంట్రీ దొరికింది కదా. అన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకో, ఓకేనా? గుడ్ నైట్. ఏంటి ఇక్కడ సమంత మేడం? సమంతాలు గమంతాలు ఎవరు లేరు ఇక్కడ. సమంత నేనే. ఏంటి ఆర్డర్ మేడం? పేరు మార్చుకున్న ఫేస్ మారదు, పోయిన పరువు తిరగరాదు. బిల్లు ఎవడు కడతాడు? దాని బాబు కడతాడా? దాని బాబు కూడా మీరే కదా నాన్న. ఓరు మూసుకొని తినండి. బిల్ పేడ్ మేడం. ఎవడు పంపాడు? పవన్ కళ్యాణ్ సార్. వీడు ఇంకొకడు. పేరే అనుకున్నాను, పేరే మార్చేసింది. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. తిన్నావా? లేదు, ముందు థ్యాంక్స్ చెప్దామని. ముందు తిను. అవును, నా అడ్రస్ ఎలా? ఫ్రెండ్ కెన్ ఫైండ్ ఎనీథింగ్. ఏ ఏమైంది? 1 minute లో ఇన్ని మెసేజెస్. వాట్ హ్యాపెన్? ఫీలింగ్ డిప్రెస్డ్ రా. ఇంకానా? తప్పు చేశాను కదా. చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్ అక్కడ ఆగిపోతుంది. ఫర్గెట్ ఇట్. ఎలా రా, వాడు ఎదురుగానే ఉన్నాడు. కనిపించినప్పుడల్లా వాడు కనిపించినప్పుడల్లానా? నువ్వు చూసినప్పుడల్లానా? వాట్ యు మీన్? అదే మిస్టేక్ దానిపై పోతేనే ఎక్స్క్యూజ్ చేసావునా? నో వే. మరొదలే. నీ లైఫ్లో నీకు ఏది ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏ కష్టమైనా నీ కంటికి కనిపించదు. చేయలేనురా, ఎందుకంటే నా లైక్స్ ఏంటో డిస్లైక్స్ ఏంటో అన్నీ మర్చిపోయాను. నీ లైఫ్లో లవ్ ఎంటర్ కాకముందు ఏమంటే ఇష్టం? ఎడ్యుకేషన్. మళ్ళీ స్టార్ట్ చేయి. నీ లుక్స్ బుక్స్లో పెట్టు. వాడు నీ బాల్కనీలో ఉన్నా నేను డిస్టర్బ్ చేయలేడు. థ్యాంక్స్ రా. ఇప్పటి వరకు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే వాళ్ళనే చూశాను, కానీ ఇన్స్పైర్ అయ్యేలా చెప్పావు. బాయ్ రా, గుడ్ నైట్. సరే ఉంటా. రత్న సారీ. రత్న ఆగు. సిగ్గులేదా? ఐ లవ్ యూ. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఇదో కొత్త కథ అనుకుంటా. మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే మౌనంలో ఆగలేని ఎదయగిసిందే మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే మౌనంలో ఆగలేని ఎదయగిసిందే ఇన్నాళ్ళుగా నాలో ఉండి నాకు తెలియలేదే ఇప్పుడిప్పుడే గుండి చప్పుడై నన్ను కలుసుకుందే ఓ నా ప్రేమ అవునా నా ప్రేమ మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే మౌనంలో ఆగలేని ఎదో ఎగిసిందే ఎప్పుడెప్పుడంటూ తరిమిందే నన్ను పదమంటూ నీ వైపే ఆరాటమే నన్నిలా ఎక్కడెక్కడంటూ వెతికిందే నిన్ను విడనంటూ నా చూపే నీకోసమే ఇంతలా ఏమి చేసినా ఏది చూసినా తనివి తీరక ఎంత ఆపినా వింత మాయలో అడుగు ఆగక నీ ఊహల వెన్నెల దారిన ఆశగ ఎగురుతున్నదే మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే మౌనంలో ఆగలేని ఎద ఎగిసిందే వాడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు రా. ఏం చేస్తున్నాడు? రోజు నన్ను ఫాలో చేస్తున్నాడు. ఏమో స్మైలీస్ పంపుతున్నాడు. ఐఎమ్ రియలీ టైర్డ్ ఆఫ్ హిమ్. ఆ స్మైలీస్ పంపించింది నేనే. రాలేపోయినందుకు సారీ అని పట్టించుకోకు, జస్ట్ ఇగ్నోర్. వాడు కనిపించి నరకం చూపిస్తున్నాడు, నువ్వు కనిపించకుండా ఆనందం కలిగిస్తున్నావు. ఈ ఆనందం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఈ పూట నీతోటి చెప్పేదెలా కళ్ళు మూసుకున్నా కనిపించే ఎన్ని కలలంటే నా వెంట నీతోటి పంపేదెలా రెప్ప చాటున రెక్క విప్పిన చిలిపి కోరిక రేయి దాటిన జోల పాడిన నిదుర కోరిక నీ నవ్వుల పూవుల తేనెలు నాయద వెతుకుతున్నదే మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే మౌనంలో ఆగలేని ఎద ఎగిసిందే ఇన్నాళ్ళుగా నాలో ఉండి నాకు తెలియలేదే ఇప్పుడిప్పుడే గుండి చప్పుడై నన్ను కలుసుకుందే ఓ నా ప్రేమ అవునా నా ప్రేమ. హే, ఇది చాలా బాగుంది కదక్క. అదే కాదు, రెండూ బాగున్నాయి. ఎవరు పంపించారక్క? ఇది నా ఫ్రెండ్ పవన్ పంపాడు. అయ్యి చేపకి లైఫ్ నీళ్ళలో ఉన్నంత వరకే. ఆడపిల్లకి వాల్యూ తప్పు చేయనంత వరకే. అయ్య బాబాయ్, ఎవరన్నా మంచి మెమరీస్ వదిలేసిపోతారు. వీళ్ళు అమ్మేంటి దరిద్రాన్ని వదిలేసిపోయింది. ఏంటండి తప్పు తప్పు అంటారు? తప్పు చేసింది మీ కూతురైనా వాడు కాదా? మందు బిల్లు ఎక్కువైపోతుంది, బీపీ ఎక్కువైపోతుంది. అయినా ప్రాబ్లం అక్కడైతే టాబ్లెట్ నేను వేసుకుంటున్నానేంటి? అదేంటి అలా అవ్వకూడదే, అలా అవ్వకూడదే. పెద్ద మనిషి బయటికి రా, బయటికి రా. మీ ఇంట్లో వాడు తప్పు చేస్తే మేమెందుకు శిక్ష అనుభవించాలి? వాటర్ కొట్టుకుని కామ్గా పడుకునేవాడిని. మీ వాడి దెబ్బకి వైన్ షాప్ లో ఖాతా పెట్టుకునే స్థాయికి పడిపోయింది. ప్రతివాడు వచ్చి అమ్మాయిలతో ఆడుకోవడం వదిలేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మా పేరెంట్స్ కి శాపం అయిపోయింది. అక్కడ ఇది మాకు అక్కర్లా నేను చంపుకుంటారో ఇంట్లో పెట్టుకుంటారో లేక రోడ్డు మీద వదిలేస్తారో మీ ఇష్టం మమ్మల్ని చంపకండి ఏయ్ ఏంటను నురా రా అతను చెప్పింది కరెక్టే కదా ప్రార్థన లోపలికి తీసుకెళ్ళి అదేంటి ఇంట్లో మన అబ్బాయి ఉండగా ఈ అమ్మాయిని ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయింది దండగా మన ఇంటికి షిఫ్ట్ అయిపోయింది పండగ పండగే పండగ దాని గదిని దట్టాలు ఫినాల్ వేసి బాగా కడిగేసి పసుపు నీళ్ళు చల్లి పొగబెట్టి ఏమైనా మిగిలిపోయిన దరిద్రం ఉంటే అది కూడా పోతే ఓకే ఇది మా అభి రూమ్ నాకు చాలా ఇష్టమైన రూమ్ అమ్మా ఇక నుంచి ఇది నీ ఇల్లమ్మా ఈ రూమ్ లోనే కాదు ఈ కొంపలోనే దాని ఫోటో ఒక్కటి కూడా ఉండడానికి లేదు తీసేయ్ Uncle, if you don't mind, can you remove these photos? ఎవరు నడిచాడు లోపల నిన్న మీరే ఎందుకు పోవాలి నీ కూతురు నా ఇంట్లో నా ప్లేస్ అప్పు చేసినప్పుడు నీ ఇంట్లో దాని ప్లేస్ నేను ఎందుకు అప్పు చేయకూడదు ఏంటండి కరెక్టే కరెక్టే అనిపిస్తుంది రాంగ్ అనిపిస్తుంది నాకు కొట్టాలనిపిస్తుంది ఆల్ బ్రాండ్స్ ఆల్ వెరైటీస్ మిక్స్ చేసుకొచ్చా నాకు దగ్గర రాకముందే నువ్వు బయటికి పో లేదంటే మీరెన్ని బ్రాండ్స్ చేసినా మీ ఇంటికి బ్రాండ్ అంబాసిడర్ నేనే ఐ కాల్ ద పోలీస్ చేయండి చేయండి మీ కూతురు ఎంత తప్పు చేసిందో నేను అంత తప్పు చేశా కోర్టులో తెలుసుకుందాం అప్పటిదాకా ఇక్కడే ఉంటా ఆల్రెడీ లాయర్ని కూడా ఫిక్స్ చేశా ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తావా సారీ అంకుల్ ఆకలేస్తుంది డిన్నర్ రెడీగా ఏ రెండు రోజులు ఓపిక పట్టండి ఏదో ఒకటి చెప్పి నేను పంపించేస్తాను సార్ సార్ మీరు కూర్చోండి సార్ ఇది నా ప్రొఫైల్ మీ దగ్గర ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే వావ్ ఫ్యాబులస్ అమేజింగ్ నీ ప్రొఫైల్ చూశాను నీ డిజైన్స్ చూశాను ఎస్పెషల్లీ నువ్వు చేసిన ఆ లాలీ సిరీస్ ఉంది చూడు అవి నాకు చాలా బాగా నచ్చాయి అవి నాకు కావాలి సారీ సార్ అది నా డ్రీమ్ దాని మీద నాకు ఎన్నో హోప్స్ ఉన్నాయి నాకు మంచి ఇంటర్నేషనల్ బ్రాంచ్తో వెళ్ళాలని కోరిక గుడ్ అభి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి డ్రీమ్స్ ఉండొచ్చు కానీ సారీ సార్ ఎంత అవసరం ఉండి వచ్చాను కానీ ప్రాజెక్ట్ నమ్ముకోవడానికి రాలేదు థాంక్స్ ఓకే బాయ్ ఆంటీ బాయ్ ఏంటి వై తినకుండా వెళ్ళిపోదామనే టైం లేదు ఆంటీ ఇప్పటికే లేట్ అయిపోయిందంట కూర్చో అక్కడ నిన్న ఏం తినలేదు తినకుండా వెళ్ళిపోద్దంట ఏది పట్టు ఏమైంది గుర్తొచ్చింది నిన్న ఇంట్లోకి రానిచ్చింది ఆయన మీద కోపంతో కాదు నా కూతురు మీద ప్రేమతో తల్లిగా నేనెంత దగ్గరైనా తను నాకు దూరం అవుతూనే ఉంది కానీ ప్రార్థన ఇప్పుడు నీకు దగ్గర అయింది తన్నెప్పటికీ దూరం చేసుకోకు వాళ్ళ నాన్నకి దూరం చేయకు మనతో ఉంటే చాలు తగువేదో మనని తరిమిందే పదని తెలిసే తను కలిపిందే తీరాలే చెలిమేతో దరిగా చరిపింది మనని గతమంతా మరిచింది కుర్తలేదే ఏ బంధం లేని అనుబంధాలేవో ముడివేసుకుంటున్నాయి ఏమిటో మునుపంటూ లేని ఆనందాలేవో పెనవేసుకుంటున్నాయి దేనికో చిరుస్నేహం చిగురులుగా వేసి చిరుబురులు చిటపటలు పాసి చివరికిలా చెలిమొకటే నిలిచే మాయే చేసి సరదాలే వరదల్లే మదిలో కురిసాయి వరవల్లే మనలో ఎవర్రా మీరు మిమ్మల్ని పంపించింది నథింగ్ టు వరీ. ఆ రోజు ఈ అబ్బాయి అక్కడ లేకపోయి ఉంటే ఈయన మన మధ్య ఉండేవారు కాదు. सर अंकल रिलैक्स अभी आई एम सॉरी मैं तप्पु चेशानु मैं चाला चेड्डोड्नि लेदु अंकल मीरु चेड्डवारु कादु नेने चेड्डवान्नि प्रेम अने फीलिंगे प्रपंचम अनुकुन्न नेनु मिम्मल्नि एंत बाध पेट्टानो तेलिसिंदि अंकल ఏ తప్పు చేయని మీ భార్య గురించి ఇరవేళ్ళగా బాధపడుతూ లైఫ్లో ఎంతో హ్యాపీనెస్ పోగొట్టున్నారు. మళ్ళీ ఆ తప్పు జరగకూడదని నా తప్పు కరెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ప్రార్థన తప్పేం లేదు అంకుల్, తప్పు చేసింది నేను. చేయించింది నేను. ప్రేమించడం తప్పు కదా అంకుల్, ప్రేమలో నిజాయితీ ఉండకపోవడం తప్పు. ఐ యామ్ సో సారీ అంకుల్. ఏం బాసు గుడ్ మార్నింగ్ కూడా చెప్పవా? గుడ్ మార్నింగ్ అంకుల్. హీరోలా బిల్డప్ ఇస్తే సరిపోదు, లవ్లో పడేయడం కూడా తెలియాలి. ఆల్రెడీ ఒకసారి పడేసా, రిజల్ట్ చూసారుగా. మీ యూత్ కి స్పీడ్ ఎక్కువ, స్కిల్స్ తక్కువయ్యా. ఎంత సీరియస్ ఫేస్ అనకాల కామెడీయా. లవ్ కి స్టవ్ లాంటోండి, మంటెడితే చాలు వంట అయిపోతుంది. ఇక్కడ కాదు అక్కడ. నా ఫోన్తో మీరేం చేస్తున్నారు అంకుల్? నీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు మెసేజ్లు పంపుతున్నట్టు ఐ లవ్ యూ మెసేజ్లు పంపుతున్నా. అసలు మీరు ఫాదరేనా? నీ లవ్ దానికి అర్థం కాదు, అది నీకు అర్థం కాదు, నా బాధ మీ ఇద్దరికి అర్థం కాదు. పాపం వాడిని కనుకరించచ్చు కదే. కనుకరించడానికి నేను దేవతని కాదు, వాడు భక్తుడు కాదు, మధ్యలో నువ్వు పూజారివి కాదు. నీకు అసలు సింపతియే లేదా? నా మీద నాకే లేదు. వాడి గురించి నువ్వు అందరినీ వదిలేసుకున్నావు, చివరికి నీకు మిగిలింది ఎవరు? నువ్వే. నీ లైఫ్లో నువ్వు లవర్ కంటే ఎక్కువ, నాన్న కంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ. మీకు దండం అంకుల్, లవ్ గురు లాగా నా లవ్కి హెల్ప్ చేస్తారనుకున్నా, కానీ చివరికి హెల్ప్ చేశారు మొత్తం. బ్యాట దెబ్బ పడకుండా దోమ, ఎదురు దెబ్బ తగలకుండా ప్రేమ దొరకవరా. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ తో వచ్చాను. ఈసారి నువ్వు నీ లవ్ రెండు ఫినిష్. అంటే చంపేస్తారా? చావు అంచుల దాకా తీసుకెళ్తాను, నీ ప్రేమే మళ్ళీ నిన్ను బతికించి వెనక్కి తీసుకొస్తుంది. అంకుల్ మీరేం మాట్లాడుతున్నారు? ఐడియా ఫ్లాష్ అయింది, చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు రోడ్డు మధ్య నుంచి అలా నడిచి వెళ్తుంటావు, రోడ్డు మధ్యలో పక్క నుంచి వెళ్ళొచ్చుగా. నేను రోడ్డు మధ్యకి తోసేంటారు దరిద్రం, సీరియస్ గానండి. నువ్వు అలా రోడ్డు మధ్య నుంచి వెళ్తుంటే సడన్ గా అటు నుంచి బస్సు, ఇటు నుంచి కారు, మధ్యలో నువ్వు బస్సు కారు, నువ్వు బస్సు కారు. మ్యాటర్ చెప్పండి. తప్పనో కారు ఉద్దేశపోయింది, ఒళ్ళంతా భయపడు భయపడకు, జస్ట్ డ్రామా. సో బ్లడ్ నీ ఒళ్ళంతా బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సూపర్ మార్కెట్ నుంచి తెస్తావు ఇప్పుడు, అదా ముఖ్యం. సో నువ్వు అలా పడిపోయి ఉంటే చుట్టూ జనం గుమిగూడతారు, ప్యాథటిక్ సీన్ క్రియేట్ అవుతుంది. అంతమంది జనాలంటే బడ్జెట్ ఎక్కువైపోతుందేమో. నీ ప్రేమ కోసం బాహుబలి బడ్జెట్ అయినా పర్లేదయ్యా, నువ్వు అలా దీనంగా పడిపోయి ఉంటే ప్రార్థన వచ్చి నేను చూస్తుంది. షాక్, కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ. నిన్ను టక్కున ఆప్యాయతతో తీసుకొని అంబులెన్స్ అంబులెన్స్ నడుస్తుంది. ఇట్స్ ఓడవయ్యా, ఎక్కడొస్తుంది అంబులెన్స్? అది కూడా మనసే. ఈ గ్యాప్ లో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏర్లై పొంగుతుంటే ప్రేమ వరదలై పారుతుంటుంది. అప్పుడు వర్కౌట్ అవుతుంది. మనం ఆగమంటే అట్లాగా ఆగండి, దొరికిపోయాం. అతనికి ఎలాగో బుద్ధి లేదు, ఇంత వయసు వచ్చినా మీ బుద్ధికి ఏమైంది? అసలు మీరు నా తండ్రేనా? అతన్ని తండ్రి ఎలా అవుతాడమ్మా, నేను కదా నీ తండ్రిని. ఏమండే నా కూతురు మీ ఇంట్లో పెట్టుకుని అలా రెచ్చిపోతారండి. మర్యాదగా నా కూతురు నా ఇంటికి పంపించండి. పోరంబోకులుండే ఇంటికి నా బిడ్డ రాదు. మా వాడిని పోరంబోకంటే ఊరుకోను. ఊరుకోరు కాబట్టి మీ ఇద్దరిని కలిపన్నాను. హలో, ఐ కంప్లైంట్ టు పోలీస్ చేసుకో. నో నో నో, ఐ కంప్లైంట్ టు పోలీస్. రజీవ్, ప్రార్థనకు అభి దగ్గరైతే అభికి నువ్వు దగ్గరవుతావు అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రార్థన తన ఫ్రెండ్కి దగ్గరవుతోంది కాబట్టి. ప్రేమను నమ్మి తన ఫ్యామిలీకి దూరమైంది, ఫ్రెండ్ని నమ్మి తన లైఫ్కి దగ్గరవుతోంది. ఇప్పుడు అభి ప్రేమకి దగ్గర చేయాలని చూస్తే అది మన స్వార్థం అవుతుంది, తన ఫ్రెండ్కి దూరం చేయాలని చూస్తే అది పాపం అవుతుంది. ఇంకో పాపం నేను చేయలేను. మరి మన అభి? ఏయ్, ఎందుకు ఈ క్లాస్కి రాలేదు? నేను సెమిస్టర్ ఫీజు ఇంకా కట్టలేదే. ఇప్పటికే చాలా రిమైండర్స్ వచ్చాయి. ఇక్కడ చాలా వండర్స్ జరిగాయి చూడు. వాట్? ఎవరు నా ఫీజు కట్టింది? ఇంకెవరు, ద వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. పవన్ పంపించాడా ఆంటీ? नी एमएटी कोसम चाला कष्टपడి ఆ మెటీరియల్ అంతా కలెక్ట్ చేశాను. వాటితో మంచి స్కోర్ చేయొచ్చు. అవి జిఆర్ఈ టోఫిల్ కోసం కట్టిన అడ్మిషన్ లెటర్స్. రేపటి నుంచి నీ క్లాసెస్. ఏంట్రా ఇదంతా? నీ కోసం, నీ కళల కోసం. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. అందుకే నీ కళల్ని నేను అంటున్నాను. కానీ పవన్, ఫారెన్ లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకు లక్షలు కావాలి. లక్షలు అవుతున్నాయని చెప్పి లక్షాన్ని వదిలేసుకుంటావే ఏంటి? మనీ నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను, నువ్వు జస్ట్ హెచ్యూ అయితే చాలు. అంత డబ్బు ఎలా అరేంజ్ చేసావు? తెలుసుకుని ఏం చేస్తావు? నిజం నాకు తెలియాలి. నిజం చెప్పు. అభి, నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వని నీ డ్రీమ్ ప్రాజెక్ట్ని, ఇప్పుడు ఎందుకని అమ్మేసి వెళ్ళిపోతున్నావు? ఏంట్రా ఇది? ఇంటర్నేషనల్ మార్కెట్ నీ టార్గెట్ కదా. పెద్ద పెద్ద ఎంఎన్సీలతో నెగోషియేట్ చేస్తుంటే నీ లైఫే మారిపోయేది కదా. ఎందుకురా ఇలా చేసావు? నీ డ్రీమ్ Anusha and Miss Parardana. Thank you, sir. My dear students, on this occasion, on behalf of our university, I would like to congratulate Miss Parardana for getting an admission in the world's prestigious institute, MIT. Please give her a round of applause. Now I invite Miss Parardana to speak a few words. అందరికీ థాంక్స్. MITలో సీట్ కోసం ఎంతమంది ఎన్ని కలలు కంటారో నాకు తెలుసు. ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ సంతోషంలో ముందుగా నేను స్పెషల్గా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంకుల్ అండ్ ఆంటీ. జనరల్గా ఈ వయసులో అందరికీ ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది, లవ్కి కెరీర్కి మధ్య. చాలామందిలాగే నేను లవ్లో పడిపోయాను. బట్ ఇట్ కాస్ట్ మీ అ లాట్. చాలా పోగొట్టుకున్నాను. డిప్రెషన్లో ఉన్న నన్ను ఇంత గొప్ప సక్సెస్ వైపు నడిపించింది, అడుగడుగునా నాకు సపోర్ట్గా నిలిచింది నా ఫ్రెండ్. లవ్లో నాది రాంగ్ చాయిస్ అయ్యుండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం నాకు వండర్ఫుల్ చాయిస్నిచ్చాడు ఆ దేవుడు. లవ్ అందరి జీవితంలో ఉండకపోవచ్చు, కానీ అందరికీ ఓ మంచి ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీయే నన్ను వదిలించేసుకుంది, కానీ నా ఫ్రెండ్ మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఓ అల్లరి అబ్బాయిలా ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. ఈరోజు ఇంత అద్భుతమైన లైఫ్ ఇచ్చి నన్ను మీ ముందు నిలబెట్టాడు. ఇంత చేసినా తనెప్పుడు కనపడడు, ఎప్పటికీ నన్ను కలుసుకోడు. ఇక్కడ ఇంతమంది ఉన్నా, ఇన్ని చప్పట్లు వినిపిస్తున్నా నాకు మాత్రం ఒంటరిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్లో తను నాతో లేడు. Oh ఎక్కడ ఉన్నాడని. ఏంట్రా ఇది? నువ్వు ప్రేమ ప్రేమ అని పిచ్చోట్ల దాని వెనకాల తిరుగుతుంటే అదేమో ఫ్రెండ్ ఫ్రెండ్ అని జపం చేస్తుందిరా. ప్లీజ్ పవన్. పోరా, అందరికన్నా ముందు నువ్వే చెప్తావనుకున్నాను కానీ నువ్వే లాస్ట్. అవును, నేను అన్నిట్లో లాస్టే. నువ్వు పాస్, నేను ఫెయిల్. ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా నీకు నాలాగా లవ్ ఫెయిలియర్ అవ్వలేదుగా. అసలు ఫస్ట్ ఫెయిల్ అయింది దాంట్లో. సర్లే, యూ లుకింగ్ గుడ్ ఆన్ ఆల్ పేపర్స్ అండ్ హోర్డింగ్స్. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అయితే మా ఇల్లే కాదు, నేను కూడా తెలుసు అనమాట. ఇప్పుడు నువ్వు తెలియదు ఎవరికి. ఎవ్రీబడి నోస్ యూ ప్రార్థన, బట్ యు ఆర్ నాట్ సమంత. ఇది అన్యాయం కదరా. నువ్వు నాకు తెలియాలి, నేను నిన్ను చూడాలి. ఫ్రమ్ నౌ వి కెన్ నాట్ బి లైక్ దిస్. నో కండిషన్స్, బ్రేక్ దెమ్ ఆల్. ఇప్పటికే నిన్ను కలవకుండా చాలా టైం వేస్ట్ చేశాను. ఇప్పుడు మనం కలవకపోతే ఎప్పటికీ కలవలేము. ప్లీజ్ రా. ఎందుకు కలవాలి? నాకైతే ఇదే నచ్చింది. నువ్వేగా చెప్పావు ఎవ్రీథింగ్ కెన్ బి షేర్ వితౌట్ మీటింగ్ అని. నాకు ఈ ఫీలింగ్ నచ్చింది. కలవకపోతే ప్రాబ్లమా? కలుస్తావా లేదా? ఫ్రెండ్ కూడా నువ్వేనా అభి? అంకుల్ ప్లీజ్ స్కైప్లో అయినా. వెబ్‌కామ్ లేదు. మనం కలవాల్సిందే. కలుస్తాను చెప్పు, కలుస్తాను చెప్పు, కలుస్తాను. లైక్ దిస్ లైక్ అంకుల్. వద్దు అంకుల్, ఇవ్వను అంకుల్, ఇవ్వను అంకుల్. అర్థం చేసుకోండి అంకుల్, ప్లీజ్. ఉండో అంకుల్, అర్థం చేసుకోండి ప్లీజ్ అంకుల్. సేమ్ ప్లేస్, సేమ్ ప్లేస్ అంట. వెళ్ళి కలు. నేను కలవలేను. ఎప్పటికీ కలవా? లవ్వుని చంపుకొని ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థం కాదు. ఏ రోజైనా నిజం తెలియాల్సిందేగా. కలిసే టైం వచ్చింది, నీ ప్రేమ దగ్గర ఈ రోజు వచ్చింది. వెళ్ళు, వెళ్ళి కలు. వద్దు అంకుల్, కలిసి తన మనసులో చీటర్గా మిగిలిపోవడం కంటే ఇలా ఉండడమే బెటర్. స్వార్థంలో పుట్టే ప్రేమలో అర్థం లేదురా. నిజంలో పుట్టే ప్రేమలో నిజాయితీ ఉంటుంది. నీ ప్రేమలో అది ఉంది. కానీ నా ప్రేమలో స్వార్థమే ఉంది అంకుల్. తన ప్రేమలో మోసాన్ని, స్నేహంలో స్వార్థాన్ని భరించలేదు అంకుల్. రే, అది నా కూతుర్రా. ఎప్పటికీ అలా అనుకోదు. నిన్ను లవ్వర్గా యాక్సెప్ట్ చేస్తుంది. వెళ్ళరా. అంకుల్, ఐ యామ్ సో హ్యాపీ టుడే. ఐ యామ్ సో హ్యాపీ టుడే. నా ఫ్రెండ్ ని కలవబోతున్నాను. అవునా? yes. ప్రార్థన, నేను నిన్ను ఒకటి అడగనా? అడగండి అంకుల్. నువ్వు అభిని లవ్ చేయడం లేదు కదా? లేదు. నువ్వు నీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నావమ్మా? తప్పు అంకుల్. ఫ్రెండ్ ఎప్పుడూ ఫ్రెండే. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడూ తప్పు చేయదు లవ్ లాగా. బాయ్ అంకుల్. ఒక్కసారి ఓ వయ్యారి నన్ను చేరా రామరే, నిన్ను కోరి చెయ్యి జారి వెళ్ళిపోయే ఊపిరే. బ్రహ్మచారి రూట్ మారి అలుకుంటే అల్లరి, హద్దు మీరి సోకు చోరి ప్రేమ కాల్పోకిరే. జారి ప్రేమదారి ఎన్నుకుంటే రాత్రి, సొంగు తీరి తేనెలూరి ఒకటైతే లాహిరే. ఒక్కసారి ఓ వయ్యారి నన్ను చేరా రామరే, నిన్ను కోరే చేయి జారి వెళ్ళిపోయే ఊపిరే. చూస్తా గుట్టు లాగి గొడవే చేస్తా, ముడివేస్తా ముద్దు తోటి ముడిపేస్తా, వందేళ్ల సంకళ్ళు వేస్తా, అందాల గంధాలు తీస్తా, సందేళ్ల బాకిళ్ళు మోస్తా, సంతోష తీరాలు చూస్తా, నిన్ను తిరిగేస్తా అందకుంటే అలనైలేస్తా కలిసావా ఏమంది యాక్సెప్ట్ చేసిందా కలవలేదు కలవలేదా అది రాలేదా రాలేదు రాలేదా రాకపోవడం అంటే నువ్వేం బాధపడకు నేను వెళ్ళి నిజం చెప్పేసి వస్తా అట్లీస్ట్ ఫ్రెండ్గానే ఉండను నేను అంకుల్ కోపమొచ్చినప్పుడు బాస్కెట్బాల్ ఆడడం కాదురా, ఇది గెలవడానికి ఎన్నో ఛాన్సులు వస్తాయి, కానీ లవ్ లో ఒకటే ఛాన్స్ రా. అభి తను వెళ్ళిపోతుంది, వెళ్ళరా ప్లీజ్. తను వెళ్ళిపోతుంటే ఫ్రెండ్స్ గా మేమే ఉండలేకపోతున్నాం, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావురా? అభి దూరమైన నా లవ్ ని తిరిగిచ్చి మళ్ళీ నా లైఫ్ నాకు ఇచ్చావు, ఇప్పుడు నీ లవ్ ని దూరం చేసుకుని లైఫ్ నే పోగొట్టుకుంటున్నావు. అప్పుడు ధైర్యంగా కనిపించిన నీ ప్రేమ ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? ఇదంతా కాదురా, ఇంతకీ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు లేదా అది చెప్పు. నాకు వెళ్ళాలని ఉంది, వెళ్ళి తను అక్కడే ఆపేయాలని, నువ్వంటే నాకు ఇష్టమని ప్రపంచం మొత్తం గట్టిగా చెప్పాలనిపిస్తుంది. ప్రార్థన దూరం అవుతుంటే తాజ్మహల్ని బద్దలు కొట్టి షాజహాన్ని బూతులు తిట్టాలనుంది, ఎందుకంటే తనంటే నాకు అంత ఇష్టం. మరంత గొప్ప ప్రేమను నీ మనసులోనే ఉంచుకుంటే తనకెలా తెలుస్తుంది? వెళ్ళి చెప్పు. నేను చెప్పలేను అంకుల్. ఎలా చెప్ప? నాకు తెలిసి ఏ హిస్టరీలో ఒక కూతురు ప్రేమ కోసం ఎంత టెన్షన్ పడ్డ ఫాదర్ లేడరా. నేను నిజం, నా ప్రేమ నిజం, ఎక్కడ అరిస్తే లాభం లేదు. నీ స్నేహం తన ఎయిమ్కి దగ్గర చేస్తే నీ ప్రేమ లైఫ్కి దగ్గర చేసిందిరా. ఓ ఫ్రెండ్గా ఎంత నిజాయితీగా ఉన్నావు, నీ ప్రేమను కూడా అంతే నిజాయితీగా చెప్పరా ప్లీజ్. చెప్పలేను అంకుల్, ఎందుకంటే ఏజ్ తప్పులు చేయిస్తుందిరా, అది ఏజ్ లక్షణం, కానీ ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడమే మనిషి లక్షణం. ఎస్, ప్రేమలో స్వార్థం ఉంటుంది, అది ప్రేమ లక్షణం, కానీ నీలో నీ ప్రేమలో స్వార్థం లేదురా. స్నేహం దూరం అయితే మళ్ళీ దొరుకుతుందేమో కానీ ప్రేమ దూరం అయితే ఎప్పటికీ దొరకదురా. రై, ప్రార్థన నీ లైఫ్లో నువ్వు దాచలేని సీక్రెట్, తనకు నువ్వు మర్చిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోకరా ప్లీజ్. రే, ప్రేమించే మనసుకి ద్వేషించే హక్కు లేదురా. రా, వెళ్ళిపోతున్నావా? నీతో మాట్లాడడానికి ఎన్నో విధాలుగా ట్రై చేశాను, కానీ ఒక్కసారి కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కనుక నేను మిస్ అయితే బహుశా నేను లైఫ్లో మాట్లాడలేనేమో. నువ్వు వెళ్ళిపోతుంటే నా లైఫే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, ఏదో తెలియని ఫీల్, పెయిన్ భరించలేకపోతున్నాను. ప్రార్థన, లవ్కి లస్ట్కి తేడా తెలియని టైంలో నీ వెంట పడ్డాను. అప్పుడు నా దృష్టిలో ప్రేమంటే జస్ట్ డేటింగ్, చాటింగ్, మీటింగ్ అనుకున్నా, కానీ ప్రేమంటే మీటింగ్ కాదు, లివింగ్ టుగెదర్ అని నీ వల్ల తెలుసుకున్నాను. ప్రార్థన, నేను తప్పు చేశాను, అందుకు నేను మాటలోనే కాదు మనసులో కూడా సారీ చెప్తూనే ఉన్నాను. అక్కర్లేదు, తప్పు చేసింది నేను, నిన్ను ప్రేమించి నేనే తప్పు చేశాను, అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. తప్పు చేసింది నువ్వే, ఇంత గొప్ప ప్రేమను కాదనుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వీడి ప్రేమ చూశాక తెలిసింది, ప్రేమను అసహించుకొని నేనెంత పెద్ద తప్పు చేశాను. ఒకసారి మీ అమ్మను దూరం చేసుకొని చాలా తప్పు చేశాను. ఇంకో తప్పు చేయలేను. ఏ రోజైతే కూతురిగా నన్ను వదిలించుకున్నావో ఆ రోజే తండ్రిగా నువ్వు నాకు లేకుండా పోయావు. నువ్వు అక్కర్లేదు, నీ సలహాలు అక్కర్లేదు. ఇదిగో ఇక్కడున్నారు చూడు, ఈయన నా తండ్రి, ఈవిడ నా తల్లి. నేనేదైనా సమాధానం చెప్పాల్సి వస్తే వీళ్ళకే చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్లో లవ్ అనేది ఎప్పుడైనా దొరుకుతుంది, కెరీర్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు నా రేంజ్ అది, వాడి రేంజ్ ఇది. గుడ్ బై ఫర్ ఎవర్. ప్రార్థన, నన్ను ఎలాగో నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, అట్లీస్ట్ నా సారీ నేనా, ప్లీజ్. Please bless me, uncle. జీవితంలో ఎప్పుడూ ఒక వెలుతుండేదంటే నాకెందుకు అందరిలా అమ్మ నాన్న ప్రేమ దొరకలేదని చాలా బాధగా ఉండేది. కానీ అది ఇప్పుడు పోయింది. నీ దగ్గరున్న ఈ కొద్ది రోజులు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నిన్ను నిన్ను ఒకటి అడగచ్చా అమ్మా? తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, క్షమించడానికి మనసు కావాలి. నా కొడుక్కి ధైర్యం ఉంది, నీకా మనసే లేదమ్మా. ప్రేమించడం గొప్ప కాదమ్మా, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమ కోసం వాడు అబద్ధం చెప్పాడు, కానీ వాడి ప్రేమ అబద్ధం కాదమ్మా. ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియని ఫ్రెండ్కి నువ్వు దగ్గరయ్యావు, కానీ నువ్వే సర్వస్వం అనుకుంటున్నా నా కొడుకుని నువ్వు దూరం చేసుకుంటున్నావు. నా కొడుకు నువ్వు అనుకునే అంత చెడ్డవాడు కాదమ్మా. ఇదంతా ఎందుకు చేశానో తెలియాలంటే ముందు నా ఫ్రెండ్ ఎవరో మీకు తెలియాలి అంకుల్. నా ఫ్రెండ్ ఎవరో కాదు, మీ అబ్బాయి. నేను నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్న టైంలో తను ఆ అబద్ధాల్లో నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది అంకుల్, నిజమైన ప్రేమ ఎప్పుడూ ఆ అబద్ధంతోనే మొదలవుతుంది. తన ప్రేమని కళ్ళతో చూసిన మీరే ఇంత ఫీల్ అవుతుంటే మనసుతో చూసిన దాన్ని నేనెంత ఫీల్ అవుతానో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంత కోరుకుంటే తను సముద్రం అంతా ఇచ్చాడు. దాచుకోలేనంత తన ప్రేమని చూసి కూడా తనని కలవకుండా ఎందుకున్నానో తెలుసా అంకుల్? తను లవర్గా ఇంత ప్రేమని ఇచ్చి ఫ్రెండ్గా ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, మరి తనకి నేనిచ్చిందేంటి అంకుల్? జీవితంలో ప్రేమ కన్నా కెరీరే ముఖ్యమని తనే నాకు చెప్పాడు. అనుకున్నది సాధించేలా చేశాడు. ఓ ఫ్రెండ్గా తను నాకు ఎంత ఇచ్చాడో అదే ఫ్రెండ్గా నేను అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. ఆ రోజు తను ఓ అబద్ధంతో ప్రేమను మొదలుపెట్టాడు. నేను కూడా తనెవరో తెలియదన్న అబద్ధంతోనే మళ్ళీ నా ప్రేమని మొదలు పెడతాను. నేను MITలో చదవబోయే ఈ 2 సంవత్సరాల్లో నాకన్నా ఎక్కువ టైం తన కోసమే స్పెండ్ చేస్తాను. మీరు ఊహించినంత గొప్ప స్థాయికి తనని తీసుకొస్తాను. కానీ ప్రార్థన, వాడికి నిజం తెలిస్తే ఈ 2 సంవత్సరాలు వాడు సంతోషంగా ఉంటాడు కదమ్మా. వద్దు ఆంటీ, తన లవ్ సక్సెస్ అయిందని తెలిసిన మరుక్షణమే నేను తనకి దూరంగా వెళ్ళిపోతాను. తను తట్టుకోలేడు. ఈ 2 సంవత్సరాలు తన ప్రేమ కన్నా కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచించాడు. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి, తనే నా ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసని తనకి ఎప్పటికీ తెలియకూడదు. You are my friend. All the best. Thanks. Bye. Bye. స్టోరీ కాదు, లవ్ స్టోరీయే. ఈ లవ్ సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందే చెప్పానా ప్రతి అబ్బాయిది లవ్ స్టోరీయేనే. ప్లీజ్ నన్ను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళవా? యా ష్యూర్. హే సమంత, నువ్వు నాకు చేసుకున్నావా? మరి ఏం చేయను, ఇంతక నుంచి ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా రావట్లేదు. మరి లస్ట్ అన్నావ్. దేర్ ఇస్ నో లస్ట్ వితౌట్ లవ్, దేర్ ఇస్ నో లవ్ వితౌట్ లస్ట్. బా బా, చాలా మరి